రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. కదా ఈ కరోనా వైరస్కు సంబంధించి మనం రెండు భాగాలుగా చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక భాగం ఏంటంటే ఈ వ్యాధి ప్రబలడం ప్రారంభమైన తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన కానీ అంతర్జాతీయ స్థాయిలో పాటించబడ్డ పద్ధతులు కానీ వాటన్నిటి పద్ధతుల ప్రకారం మనం కూడా ఫాలో అయ్యాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ వచ్చారు. దాంతో మొత్తం మనకు ఈ జబ్బు మన దేశంలో పుట్టిన జబ్బు కాదు కాబట్టి, ఫారిన్ బార్న్ డిసీజ్ కాబట్టి అక్కడి నుంచి వచ్చేదాన్నే కట్టడి చేయాలనేది ఆ రోజు చాలా కఠినంగా మనం అనుకున్నాం దేశమంతా కూడా. కేంద్రం కూడా దాన్నే పాటించి వాళ్ళు కూడా కొంచెం వెనుక ముందు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కంప్లీట్ లాక్డౌన్ చేయడం, ఆ తదనంతరం ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటించడం, దాని తర్వాత కంట్రీ మొత్తం లాక్డౌన్ పాటించడం, ఇవన్నీ కూడా చేస్తూ పోతూ వస్తున్నాం. దాని ఫలితంగా మన రాష్ట్రం కావచ్చు మన దేశం కావచ్చు చాలా అద్భుతమైన గణనీయమైన విజయం సాధించాం. అందులో ఎవరు కూడా సందేహం కూడా ఉండాల్సిన అవసరం లేదు. మన దేశ జనాభా దానికి ప్రపోర్షన్లో చూస్తే ఇప్పుడు ఈ నిమిషం వరకు లేటెస్ట్ ఫిగరు భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,314 ఇప్పుడు ఈ నిమిషానికి, మరణించిన వారి సంఖ్య 122 కంట్రీ వైడ్గా చూస్తే. అంటే చాలా సేఫ్గా దేశం పోతుందని చెప్పచ్చు మనం. ఇది నేను చెప్పడం కాదు, చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా మంచి పని చేసింది. ఇండియా ఇండియాలోని రాష్ట్రాలు డిఫరెంట్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మటుకు ఐక్యతను ప్రదర్శించి మంచి పని చేసిందని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే లేకపోతే మనం అసలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళం. ఈ పాటికి చాలా చాలా సీరియస్ సిచ్యువేషన్ మనకు వచ్చిండేది, వెరీ సీరియస్. ఎందుకంటే మనం అండర్ డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం, ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే. ఇలా అమెరికా లాంటి దేశమే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. శవాల గుట్టలు పేర్కొని పోతూ ఉన్నాయి. అమెరికా ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పిలువబడే న్యూయార్క్లో ఈరోజు శవాల గుట్టల్ని, అక్కడి నుంచి వస్తున్న స్టోరీస్ అయితే చాలా ప్యాథెటిక్గా ఉన్నాయి. అసలు మనుషులకు సంభవించినంత బాధాకరంగా, హృదయ విదారకంగా ఉన్నాయి. మానవ జాతికి సంభవించకూడదు ఈ బాధ, అంత బాధ అనిపిస్తుంది మనకు కూడా. ట్రక్కులు నింపి పంపుతుండండి శవాలను.
ఐస్ ఉండేటువంటి రిఫ్రిజిరేటెడ్ ట్రక్స్ నింపి పంపిస్తారు, ఆడబాడేస్తారు, తగలబెడతారు, ఏం చేస్తారు, కానీ అంత దుస్థితి, చాలా దయనీయ పరిస్థితి. కొడుకులు లేరు, బిడ్డలు లేరు, శివాన్ని ముట్టుకుంటూ లేడు, కనీసం చూసిరో లేడు శవాన్ని, అంతా దిక్కుమాలిన పరిస్థితిలో ఇలా అంత పవర్ ఉన్న దేశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా, శక్తి రీత్యా, ఆర్మీ రీత్యా అనేకమైనటువంటి బలగం ఉన్నటువంటి దేశం, బలం ఉన్న దేశం కూడా ఇలా అసహాయ స్థితికి గురైపోయింది. ఆ ప్రపోర్షన్ మనకు కానీ వచ్చినట్టే కోట్ల మంది చచ్చిపోయేటోళ్ళు, అసలు మనం ఎటు కాకుండా అయిపోయేటోళ్ళు, చాలా రకంగా చెప్పండి కంట్రోల్లోనే పోతున్నామని చెప్పుకోవచ్చు. మనం మన రాష్ట్రానికి సంబంధించి మొదటి ఫేజ్లో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తిరిగి వచ్చిన వాళ్ళు ఎక్కువ, వాళ్ళని ఫారిన్ రిటర్నీస్ అని పిలిచినాం మనం, వాళ్ళు వాళ్ళ ద్వారా కొంతమందికి ట్రాన్స్మిట్ అయిన వాళ్ళు. మనకు మొత్తం వచ్చిన వాళ్ళ సంఖ్య మనం క్వారంటైన్ చేసింది, ఇప్పటిదాకా కూడా వాళ్ళని క్వారంటైన్లో మెయింటైన్ చేసింది 25,937 మంది, 25,937 మెంబర్స్ను ఫస్ట్ ఫేజ్లో మనం క్వారంటైన్ చేసి ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టుకున్నాం. రకరకాల పద్ధతులలో ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టుకున్నాం. అందులో ఈ 25,937 మందిలో 50 మందికి పాజిటివ్ వచ్చింది కరోనా, 50 మందికి జబ్బు సోకింది. ఈ 50 మంది ఎవరు అంటే విదేశాల నుంచి వచ్చిన వారు 30 మందికి సోకింది, వాళ్ళు మోసుకొచ్చిన జబ్బును. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకే, మోస్ట్లీ కుటుంబ సభ్యులే కదా, కుటుంబ సభ్యులకే తెలియక పాపం వాళ్ళకు, వాళ్ళకు ఉన్నట్టు తెలియక అమాయకంగా ఇంటికి పోయినారు, వాళ్ళతో గడిపినారు. 20 మందికి వాళ్ళకు వీళ్ళు తగిలిచ్చారు, మొత్తం 50 మెంబర్స్. అదృష్టం కొద్ది ఏంటంటే దానిలో ఒక్క మనిషి కూడా చచ్చిపోలేదు, ఒక్క ఆయన కూడా సీరియస్ కాలేదు, ఒక వ్యక్తి కూడా చచ్చిపోలేదు. వాళ్ళు బాగా ఎర్లీ స్టేజ్లో మన దగ్గర తొందరగా వచ్చారు కాబట్టి మనం కంటైన్ చేయగలిగినాం, కంట్రోల్ చేయగలిగినాం. తద్వారా 35 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయిపోయినారు, 15 మంది ఉన్నారు. ఇప్పుడు ఎల్లుండి లోపల అందరికందరు డిశ్చార్జ్ అయిపోతారు, అందరు క్షేమంగా ఉన్నారు, ఎవరి పరిస్థితి కూడా సీరియస్ లేదు, వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయిపోతారు. ఇది ఫస్ట్ బ్యాచ్. మొట్టమొదటి ఫేజ్లో ఈ ఫారిన్ రిటర్నీస్, ఎవరైతే విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు లేదా విదేశాల్లో ఉంటూ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల పనుల నిమిత్తం పోయి వాపసు వచ్చిన వాళ్ళు, ఇదంతా కూడా అయిపోయింది. క్వారంటైన్లో 25,937 మందిలో కేవలం ఈరోజు అంటే రేపటికి అయిపోతూ ఉంది, వాళ్ళకి రేపు సాయంత్రం క్లోజ్ అయిపోతూ ఉంది వీళ్ళ అకౌంట్ మొత్తం. రేపటికి 258 మంది మాత్రం ఉన్నారు ఇప్పుడు. రేపు సాయంత్రం ఈ టైంకి వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసేస్తాం మనం, వదిలేస్తాం, ఇంకా వాళ్ళతో మనకు పని లేదు. వాళ్ళ పీరియడ్ అయిపోయింది, టెస్ట్ కూడా అయిపోయినాయి, ఫైనల్ కూడా వాళ్ళు నెగిటివ్ వచ్చారు కాబట్టి వాళ్ళను గడువు కూడా అయిపోతూ ఉంది. ఈ 9th లోపు మొత్తం పాత బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది ఏం లేకుండా. హోప్ఫుల్లీ వాళ్ళకి ఎవరు కూడా ఏం కాలేదు, ఎవరు సీరియస్ లేరు కాబట్టి అందరూ కూడా సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అది మనకి ఇబ్బంది లేనటువంటి కథ, అది ఇంచుమించు జీరోకి వస్తున్నది. మధ్యలో వచ్చినటువంటి కేసులు మనకు ఈ నిజాముద్దీన్ సంఘటన, అది దేశమంతా కూడా అతలాకుతలం చేసి మనకు కూడా పీడ వచ్చి పడ్డది. దాంట్లో భాగంగా అన్ని రకాల కలిపి, అంటే పాత కొత్త లెక్క, ఇది టోటల్ లెక్క చెప్పానంటే అది మనకు 364 మందికి సోకింది మొత్తం, మొదటి 50 కలుపుకుంటే కంప్లీట్ పిక్చర్ ఇది. దాంట్లో ఒక 10 మంది వీళ్ళు కూడా ఉండి ఇండోనేషియా వాళ్ళు, కరీంనగర్ వచ్చిన వాళ్ళు, ఆ 10 మంది కూడా ఎవరు చచ్చిపోలేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అంటే మొత్తం 364 కౌంట్ మనకైతే ఈ రోజు లెక్కేసుకుంటే. అందులో ఫారిన్ రిటర్నీస్ నేను చెప్పిన 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చి మనకు దొరికిన వాళ్ళు 10 మంది వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. టోటల్ 45 మెంబర్స్ డిశ్చార్జ్ అయిపోయారు, 11 మంది ఏమో చచ్చిపోయారు ఇప్పటికీ, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, 11 మెంబర్స్ డెడ్. వీళ్ళు పోను యాక్టివ్ అయి ఇప్పుడు ఈ నిమిషంలో
గాంధీ హాస్పిటల్లో మన దగ్గర చికిత్సలు ఉన్న వాళ్ళు 308 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు ఇప్పుడు. ఇది కరోనా లెక్క మనకి. దీంతో ఒక 3000 మంది వరకు మనం పట్టుకోగలిగాం ఇప్పుడు. ఈ నిజాముద్దీన్ ధర్మిల దాని ద్వారా వస్తున్నటువంటి పరిణామక్రమంలో 1089 అయినా మొత్తం 89 1089 మందిని కంప్లీట్ గుర్తుపట్టుకున్నాం మనం. 1089 ఇది వీళ్ళు వచ్చేసిండ్రు మన స్టేట్కి వచ్చేసిండ్రు. ఇంకొక 30 మంది మాత్రం 30 నుంచి 35 మంది ఢిల్లీలో ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది మనకు. వాళ్ళు రాలే ఇంకా. బహుశా అక్కడనే వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్ చేసుంటారు ఢిల్లీ గవర్నమెంట్. వాళ్ళకి రానిలే మన దగ్గరికి. కానీ ఇప్పటికి వచ్చిన వాళ్ళు 1089 మంది వచ్చిండ్రు. వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎంతమందికి అయితే అలా 172 మందికి వైరస్ వచ్చింది. ఇప్పుడు సచిన వాళ్ళు కూడా గణమందే. ఇవాళ 11 మంది చచ్చిపోయారు. దీనికల్లా చచ్చిపోయారు. అంతకుముందు బ్యాచ్లు ఒక్కడు కూడా చావలే. ఈ బ్యాచ్లని మొత్తం మరణాలు వాళ్ళు డైరెక్ట్ అంటించుకున్న వాళ్ళు లేదా వాళ్ళు అంటించిన వాళ్ళు. సో అట్లా వీళ్ళ ద్వారా ఈ 172 మంది ద్వారా మరో 93 మందికి అంటించారు వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు. వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఆల్మోస్ట్ ట్రేసింగ్ అయిపోయింది. సుమారు 3015 మందిని దాకా దీనికి సంబంధించి ఈ బ్యాచ్కి సంబంధించి ఇప్పుడు మొత్తం అంత సేకరించి వివరాలు సేకరించి ఇక వాళ్ళు వచ్చిన ట్రైన్ల కాడికి వెళ్ళారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆ డబ్బులు ఎవడు ప్రయాణం చేసిండు, వీళ్ళు ఏడ తిన్నాడు, ఏడ మారినాడు, మంచి చెడ్డ అంతా మొత్తమే పట్టేసారు. వీళ్ళందరూ ఒకే మతానికి ఇందులో లేరు. కొందరు హిందూ సోదరులు కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళ ద్వారా చూసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇంకొకటి, వాళ్ళ ద్వారా చూసిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మొత్తం మీద ఇది నేను చెప్పిన ఈ 10 మంది అనేది దీనిలో బ్యాచే. ఈ వీళ్ళు ఏంటంటే ఢిల్లీ మర్కజ్కి వచ్చి ఆడ 3 రోజులు ఉండి అడికెళ్ళి కర్మగారు వచ్చారు. వీళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయింది మా దగ్గర లేరు. ఇప్పుడు ఇంతకు నేను చెప్పిన అకౌంట్లో పోయి మొత్తం మీద ఇప్పుడు ఈ కరోనా వీళ్ళంతా ఇక రకరకాల కథ. 308 మెంబర్స్ ఇప్పుడు కంప్లీట్ మన హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నారు. దీనిలో ఏమైందంటే ఇంచుమించుగా వీళ్ళు ఉన్నోళ్ళు పోను, సుమారు 1000 పైసలకు వీళ్ళకి లేదని వచ్చింది, జబ్బు లేదని వచ్చింది. మనం పట్టుకొచ్చి చెక్ చేస్తే ఇప్పుడు ఇవాళ కూడా దాదాపు 600 టెస్టులు జరుగుతున్నాయి. నాకు తెలిసి రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండికి ఈ బ్యాచ్ కంప్లీట్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన రేట్ని బట్టి చూస్తే 10% ఆ తర్వాతలో కొంచెం కొంచెంసార్లేమో 5% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మెసేజ్ వచ్చింది 194 కేసెస్ చేస్తే ఒకరు కూడా పాజిటివ్ కాదు, అన్నీ నెగిటివ్ వచ్చింది. లక్కీ ఒక్కోసారి ఏమో 10-12% వస్తుంది, 11% వస్తుంది 100 మందిని చెప్పి రకరకాలుగా పోతుంది. అది అంటే అది అంటిన దాన్ని బట్టి, అంటించబడ్డ దాన్ని బట్టి, ప్రబలిన దాన్ని బట్టి అది తెలుస్తూ ఉంది. బహుశా నెక్స్ట్ 2 డేస్ 2.5 డేస్లో ఆర్ థర్డ్ డే ఈవినింగ్కి కంప్లీట్ టెస్ట్ అన్ని మనకు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి. వీళ్ళకి సంబంధించి ఇంకా ఏమన్నా వీళ్ళ ద్వారా అంటించబడ్డోళ్ళు కమ్యూనికేట్ అయితే, ట్రాన్స్మిట్ అయితే వాళ్ళ గురించి ఇక బీట కొనసాగుతూనే ఉంది. అందరు పనిచేస్తున్నారు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జిల్లా కలెక్టర్లు. ఎట్లా లిస్టులు జనరేట్ అయిపోతున్నాయో అట్లా పోతూ ఉంది. మన పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు. మొదటి 2-3 రోజులు అయితే అసలు నిద్రలు కూడా ఇవ్వాలి. చాలా కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నా. ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా వాళ్ళే కష్టపడి పడుతున్న వాళ్ళే. వాస్తవం చెప్పానండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం సంగతి దొరకబడింది కూడా వాళ్ళే. మ్యాక్సిమం వాళ్ళ పత్రాలు తీసి పోయి రకరకాల పద్ధతులలో కష్టపడి పట్టుకున్నారు. మనకు వచ్చిన లిస్ట్ కంటే కూడా ఇంకొక పరిశోధన, ఇంటెలిజెన్స్ చేసిన పరిశోధనలో కొందరు తేలిండ్రు. దాదాపు 100 మంది దాకా మనం పరిశోధన చేసి పట్టుకున్నాం. ఆ విధంగా జరిగింది. మొత్తం మీద ఫైనల్గా మనం రఫ్గా ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు ఉన్న 308 మంది కాకుండా ఇంచుమించు ఇంకో 110 మంది కూడా యాడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఇది కంప్లీట్ అయితే. పాజిటివ్ కేసు ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి అక్కడ హాల్ట్ అవుతామని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అక్కడ సరిపోవాలి మనకు. బహుశా మరి ఇంకేమైనా కమ్యూనికేట్ అయితే, సెకండ్ స్టేజ్ ట్రాన్స్మిషన్ అని అయితే మన చేతిలో ఉండదు, చెప్పలేము మనం. ఇది అయిపోయిన తర్వాత కానీ తెలియదు.
సో లాక్డౌన్లో భాగంగా ప్రజలు అద్భుతంగా చాలా గొప్పగా సహకరించినారు, ఇంకా కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రపంచానికే వచ్చినటువంటి ఒక పెద్ద గొప్ప పీడ, ఒక వ్యక్తికో ఒక ఊరికో ఒక కుటుంబానికో వచ్చినటువంటిది కాదు. యావత్ మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి ఒక సంక్షోభం. కాబట్టి దీంట్లో ఇప్పటికీ మేము తీసిన మొత్తం వివరాలు 22 దేశాలు కంప్లీట్గా లాక్డౌన్ చేసినాయి, 100% లాక్డౌన్. జపాన్ కూడా 1 మంత్ లాక్డౌన్ చేసినారు, సింగపూర్ 1 మంత్ లాక్డౌన్ చేసినారు. ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్, బెల్జియం, స్పెయిన్, జర్మనీ, మలేషియా, పెరు, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, అర్జెంటీనా, జోర్డాన్, నెదర్లాండ్స్, కువైట్, ఐర్లాండ్, నార్వే, నేపాల్ ఇవేమో 100% లాక్డౌన్ చేసినారు. మొత్తం కంట్రీ కంట్రీనే సేమ్ మన పద్ధతి, ఇప్పుడు ఇండియా ఉన్నట్టు. మిగతా ఒక 90 పాక్షికంగా లాక్డౌన్ చేసినారు. అంటే సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సాంద్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దేశాలు లాక్డౌన్ చేసిపోతున్నాయంటే, పూర్తి కాకుండా పాక్షికంగా చేస్తున్నాయంటే చాలా పెద్ద మాట అది. కాబట్టి ఇదేదో శిక్ష, ఇదేదో మాకే ఉన్నది అని వ్యక్తులుగానో కుటుంబాలుగానో అనుకోవద్దు, అనుకోవడానికి ఆస్కారం లేదు. 100% ఇది నిజంగా కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా మన రాష్ట్రంతో పాటు మన దేశం మంచి నిర్ణయం తీసుకున్నది. అందువల్ల మనం 4,000 కాడ ఆగిపోయింది కేసులు. లేకపోతే మన జనాభాకు మన లెక్కకు ఇంత పెద్ద అట్టహాసానికి అసలు ఎట్టుండాలి మన దేశం? పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఎట్టుండాలి మనకు? రాలేదు. బతికించుకున్నాం మన భారత సమాజాన్ని, మన తెలంగాణ సమాజాన్ని, అంటే కారణం లాక్డౌనే. టోటల్ లాక్డౌన్, స్వయం కృషి, స్వయం నియంత్రణ, ఆ క్రమశిక్షణ పాటించే మనం ఇట్ట ఉన్నాం. లేకపోతే అనవసరమైనటువంటి ఒక పెద్ద చూడండి, న్యూయార్క్లో శవాల గుట్టలు ఎక్కడికక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఇవ్వరు లేరండి, మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అంటే ఆ దుఃఖం సంభవించకూడదు ఇవ్వలకు. అప్పుడు ఎప్పుడో ఎక్కడ యుద్ధాలు జరిగితే అట్లా చచ్చిపోతున్నాయని చెప్పారు, పుట్టలు పుట్టలు శవాలు పడుతున్నాయి. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రువు, ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో 2,00,000 పైకులు చచ్చిపోతాను వాళ్ళ ప్రెసిడెంటే చెప్తాను. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం మనమైతే అసలు ఏ మార్గమైందో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని, వీళ్ళు చాలా చేస్తారు, వీళ్ళు చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా ఇది, అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో 3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి తీసే ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి 3 వరకు పీక్ వెళ్ళిపోతుందని, పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి, అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలున్నాయి, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటుంది, తింటుంది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి, తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 15 వచ్చింది, ఆ మిగతా 15 చాలిగాలి సున్నకు సున్న లాక్డౌన్ కానించి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 కదా, 6 మనకు దాదాపు 2,400 కోట్లు రావాలి, 2,400-2,500 కనీసం 2,300 కోట్లు రావాలి. వచ్చింది 6 2,400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది.
మనం గతి ఉంటుంది, దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ శత్రువులు బతుకుని చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. ఇక బతుకుంటే బలసాకూరదని బతాం, ప్రజలను ఎట్లా కాపాడుకోవచ్చు, కలివ గంజ తింటాం, ఎకానమీ ఎట్లా చేసుకుంటాం, కష్టపడతాం, రివైవ్ చేసుకుంటాం. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత లాభం జరుగుతుంది, మీరు ఇంకా కూడా లాక్డౌన్ ఉండాల్సిందే, తప్పని పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇప్పుడు కుల్లా చేయాలి అనుకుందాం, ఒకమాట సపోజ్ కుల్లా చేయాలి, తాళం తీయాలి, గొలెం తీయాలి, ఎవరిని వదలాలి, ఎవరిని వదలద్దు? ఒకసారి కుల్లా అన్న తర్వాత ఎవరైనా ఆగుతారా? కుప్పలు కుప్పలు మొత్తం మళ్ళీ మసీదులు స్టార్టు, గుళ్ళు స్టార్టు, కార్యక్రమాలు స్టార్టు, ఇక బార్లు పబ్బులు కథ కార్ఖాన మొత్తం మళ్ళీ మాస్ గ్యాదరింగ్స్ వచ్చేస్తే ఇటు పోతాం, ఏమవుతాం? నేను తీయాలంటే కూడా ఎంత ఎంత బాధ్యతతో తీయాలా? లాక్డౌన్ తీయాలంటే చాలా చాలా ఆలోచించవలసి వస్తుంది, అంత ఈజీ విషయం కాదు. చర్చలు జరుగుతున్నాయి బాగా. ప్రధానమంత్రి గారు ఇంచుమించు మేము రోజు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా మాట్లాడుతున్నాం, అనేక విషయాలు మేము మాట్లాడుతూ ఉన్నాం, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఫైనాన్సెస్, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు, కేంద్రం, ఆహార నిల్వలు దేశంలో, అది ఎట్లా ముందుకోవాలా, ఏం పోవాలా, ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలా, ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగించాలి అనేది తీవ్రమైన చర్చ. అండ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలోనే ఇంతకుముందు ఇటువంటి సంఘటన లేదు. ఒక విచిత్ర పరిస్థితి, చాలా విచిత్ర పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో ఎవరో మమ్మల్ని ఆగబట్టిందనో, ఎవరో మమ్మల్ని దొరకబట్టిందనో, ఎవరో మమ్మల్ని బయటికి రానిస్తలేరనో ఆ భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అంతకుమీద గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు. ఒకటి బీమారీ విచిత్రమైనటువంటి, రెండవది దానికి మందు లేదు, ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. ఇది చచ్చిపోతున్నోడెవడు, చచ్చిపోనోడెవడు, ఇది ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు మొదటి 50 మంది ఒక్కడు కావాలి మనకు, భగవంతుని ద్వారా అందరూ క్షేమంగా బయటపడుతున్నారు. ఈ కరోనా మర్కజ్లో వచ్చినప్పుడు కూడా 10 మంది ఇండోనేషియా వాళ్ళు బతికింది, ఇప్పుడు మంచుకున్నారు, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. చచ్చిపోతున్న లెవెలంటే ఎంత తీవ్రంగా ఉంది ఆ జబ్బంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఈటల రాజేంద్ర గారు, మేము చీఫ్ సెక్రటరీ గారు అంతా కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక టెలిఫోన్ వచ్చింది గాంధీ హాస్పిటల్కి వెళ్ళి, ఒక ఇద్దరు సీరియస్ ఉన్నారు సార్, మళ్ళీ జస్ట్ ఒక 45 నిమిషాల ఫోన్ వచ్చి ఒకటి చచ్చిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలకే సార్ ఇంకొక ఆయన బాత్రూమ్ కోతాను లేచిపోయింది, ఆయన పడి ఆయన చచ్చిపోయింది చెప్పి, అంటే అది ఆగుతలేదు. వెంటిలేటర్ దాకా కూడా తీసుకపోలే, వెంటిలేటర్ పెడదాము అని డాక్టర్ అనుకున్న టైం లోపల చచ్చిపోతాడు. అంటే ఏమైందంటే వైరస్ ఎక్కువ లోడ్ అయిపోయింది ఆయన లోపల. ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బతుకుతున్నాడు ఎవడంటే తక్కువ వైరస్ లోడ్ అయినాడు. ఇక్కడ ప్రజలకు కూడా నేను పదే పదే దండం పెట్టి చెప్పినాం, చాలాసార్లు చెప్తున్నాం, ఏంటంటే అనుమానం ఏమాత్రం ఉన్నా ప్రైమరీ స్టేజ్లో ఇమీడియట్గా వస్తే ఏమైందంటే కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇస్తారు మెడిసిన్స్, దాని సూటిగదలిగే మందు లేకపోయినా నివారణ కోసం ప్రపంచమంతా అవలంబిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావచ్చు, ఆ విచిత్రమైసిన అది కావచ్చు, కొన్ని ఇచ్చి ఏం చేస్తారంటే దాన్ని పెరగనియర్ అట్లీస్ట్ ఆ వైరస్ని అక్కడ కట్టడి చేస్తారు. కాబట్టి మంచి బతికే ఆస్కారం ఉంటుంది. ఓవర్లోడ్ అయ్యి వచ్చింది అనుకో, రావటం ఓవర్లోడ్ అయింది అనుకో, ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నారు, వారు ఫోన్ చేసి హెల్త్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు, అన్న ఒక మనిషి సీరియస్ నుండి పంపిస్తున్నాం, కొద్దిగా దయచేసి బాగా ఇంటర్నెట్ తీసుకొని చేయాలని చెప్పి చెప్పిండు. అతను ఈవెన్ హైదరాబాద్ కూడా చేరలే, మధ్యలో చనిపోయాడు, ఊరు లోడ్ అయిపోయినాడు. అప్పటికే ఈ హెస్ బికమ్ విరులెస్, వైరస్ అనేది బాగా లోడెడ్ అయిపోయాడు, దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఇది ఉన్నటువంటి స్థితి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, సేమ్ కథ ఉన్నది, ఇలా మార్పులు కూడా లేవు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాల్సిందే. నేను నన్ను అడిగితే, మోడీ గారు అడిగితే చెప్పిన లాక్డౌన్ కొనసాగించాల్సిందే చెప్పి, మన దేశంలో మనకు గతి లేదు, మార్గం లేదు, బతుకుంటే బలసాగు తినచ్చు, ఎకానమీ ఎట్లన్నా రివైవ్ చేసుకోవచ్చు, ప్రాణాలు రివైవ్ చేయలేం కదా. ఇప్పుడు సత్యమైన మనిషిని ఒక సతీ సావిత్రి కేసు తప్ప సత్యమైన మనిషిని వాపది, అది కూడా పురాణం నిజమో అప్పుడు దేవుని కరిక, సతీ సావిత్రి పురాణం ఒకటి తప్ప ఈవెన్ పురాణ కథలలో కూడా
చచ్చిపోయిన వాళ్ళని వాపసు తెచ్చినట్టయితే అక్కడ లేవు మరి మనకు. కాబట్టి చచ్చిపోయిన మనుషులను ఏం పెట్టినా వాపసు తేలేం. నిజంగా చెప్పినట్టు ఆ విషాదం చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్కొక్క యుద్ధం మిగిల్చేటువంటి విషాదం ఎంత భయంకరంగా ఉంటుంది మనకు తెలుసు. ఎన్ని కుటుంబాలు అనాథలైతాయి, ఎంతమంది పిల్లలు అనాథలవుతారు, చాలా భయంకరంగా ఉంటుంది, మా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంతర్జాతీయ పీస్ ఫైండర్స్ కూడా వాళ్ళు చెప్తారు అదే, ఎన్నైనా తిట్టుకొని ఏమైనా చేసుకొని కానీ యుద్ధాలు చేయకూడదు వద్దు అని చెప్తారు. కారణం ఏంటంటే అది మిగిల్చే విషాదం వెలకట్టలేని ఉంటుంది, అంతులేని ఉంటుంది. అట్లనే ఇటువంటి సామూహిక మరణాలు మిగిల్చే విషాదం కూడా అంతులేకుండా ఉంటుంది. ఆ విషాదాన్ని దేశం భరించగలదు. ఒక సమాజం, నాగరిక సమాజం భరించదాలదు. సో అట్లా ఆ దుఃఖం కంటే నిన్న నేను చదివిన ఒక పేపర్ చదువుతూ ఉంటే అక్కడ ఇవాళ ఒక రాధ అని చెప్పి ఒక అమ్మాయి పాపం యంగ్ ఉమెనే సికింద్రాబాద్లో కూలి పని చేసుకుని చనిపోయింది. నలుగురు పిల్లల్ని ఇప్పుడు నలుగురు అనాథలు అయిపోయినా చెప్పారు. నేను వెంటనే స్థానికంగా ఉండే నాయకులకు అధికారులకు చెప్పిన, వాళ్ళు అనాథాలు కావడం లేదు, గవర్నమెంట్ బాధ్యత తీసుకుందాం, దయచేసి వాళ్ళని తీసుకురండి అప్పచెప్పండి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన. ఆ చదువుతున్నదే కళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఒకటే ఆమె మనిషి పాపం వాడు కిరాయి తీసుకున్నదట కూలి పని చేస్తానని ఆమె చచ్చిపోయింది, జ్వరం వచ్చి చచ్చిపోయింది. ఇట్లా ఒక మనిషి చచ్చిపోతేనే ఒక కుటుంబం వాళ్ళ పిల్లలు బదారణ పడి ఎటుగాని పని అయితే, మరి వేల మంది లక్షల మంది చచ్చే పరిస్థితి వస్తే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి, ఎంత అగాధం అవుతుంది. ఆ సీన్ ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరించే పరిస్థితి మనకి చాలా దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ మమ్మల్ని ఎవరో ఆపుతున్నారు, మమ్మల్ని ఎవరో పరేశాన్ చేస్తారు, మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడతారనే మాట ఆ భావన నుంచి ఈ ప్రజలు బయటికి రావాలి. 100% రావాలి ఎట్ ఎనీ కాస్ట్. అసలు ఆ భావమే కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా సహకరిస్తున్నారు. ఇనీషియల్లో 1-2 డేస్ ఐ విల్ మేక్ అన్ అప్పీల్ నేను చెప్పినా కూడా, అయితే అది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆ భావనలో నుంచి బయటపడి పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు, బుద్ధిజీవులు, కవులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మంచి సాహిత్యం వెలువరించాలి. ఉన్నకాడికి టీవీ ఛానల్ కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, చాలా సమాజాన్ని ఈ సమయంలో, ఈ ప్రత్యేక సమయంలో, ఈ విపత్కర సమయంలో ముందుకు తీసుకుపోయేటువంటి వైతాళికులు కావాలి, మనో నిబ్బరాన్ని కలిగించే వాళ్ళు కావాలి, గొప్ప వ్యక్తులు కావాలి. ఇప్పుడు గొప్ప వ్యక్తులు అవసరం, చిల్లరగాలు అవసరం లేదు. ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు, చిల్లర ప్రచారాలు చేసేవాళ్ళు, కొన్ని చిల్లర పేపర్లు కూడా ఉంటాయి. ఈ దుర్మార్గులు కాదు కావాల్సింది. ఇప్పుడు చాలా పాజిటివ్గా, చాలా కాంక్రీట్గా సామాజిక జీవికను గురించి బాధ్యత కలిగిన వ్యక్తులు బాలు కావాలి ఇప్పుడు దేశానికి, సమాజానికి. ఇటువంటి టైంలోనే, ఈ ఇటువంటి పరీక్షా సమయంలోనే అల్పులు, గొప్ప వాళ్ళంతా బయటపడతారు. ఇటువంటి రాపిడి వచ్చినప్పుడే ఎవరి సత్తా ఏందో ఇప్పుడు తెలుస్తుంది. చాలా చీప్గా ఆలోచించే వాళ్ళు ఎవరు, చండాలంగా ఆలోచించే వాళ్ళు ఎవరు, గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరు. గా తలువులకు నేను 2 చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెడతా ఉన్నా, నాకు మోక దొరికితే వాళ్ళ పాదపూజ కూడా చేస్తాను. తప్పకుండా అందరం చల్లబరిస్తే ఏదో ఒక రాష్ట్ర అవతరణ సందర్భంలో వాళ్ళని పిలిచి అవార్డు కూడా ఇస్తాం. తల్లి బీడీలు చుట్టేట ఆమె 20,000 డబ్బు ఆమె పొదుపు చేసుకున్న డబ్బులకి 20,000 తీసి వాడకట్ట అంత తీసుకొచ్చి ఆమె కొంత ఇంటికి సరుకులు ఇప్పించింది. ఈ మేడ్చల్లో ఒక ఆమె పాపం, ఆమెకు వచ్చిన బియ్యం కొంచెం నాకు ఎక్కువనే అనుకుంటే ఓ 20-22 కిలోల బియ్యం తీసి ఇతరులకు సాయం చేసి, ఎంత గొప్ప వాళ్ళు. ఈ వీలు కావాలి ఇప్పుడు, ఈ చేంజ్ ఏజెంట్స్ కావాలి. ఒక గిట్ట భుజం అంటే వాళ్ళు కష్టంలో కన్నీళ్ళను పంచుకునేవాళ్ళు, వీళ్ళు అవసరం ఉంది ఇప్పుడు. ఈ చిన్న అల్ప మనస్కులు, చిల్లరగాళ్ళు ఈ సమయంలో కూడా శివరాజకీయాలు చేసేది కాదు. ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుంటూ, ప్రోత్సాహం ఇచ్చుకుంటూ, పనిచేసే వాళ్ళని గౌరవించుకుంటూ ఈ సమాజాన్ని మొత్తం మానవ జాతి ఒక సంక్షోభంలో ఉంటే దీనిలో ఈ చిల్లర విషయాలు ఇవి పనికొచ్చేటివి కావు. కాబట్టి కవులు, గాయకులు, బుద్ధిజీవులు, దయచేసి రచయితలు అందరూ కూడా ఈ సమయంలో ముందుకు రావాలి, సమాజానికి మానసిక స్థైర్యాన్ని కల్పించాలి. అట్లా అందరం ఒకరికొకరం చేదోడబాదుడుగా ఉండి గట్టిగా ముందుకు పోవాలి. నేను మళ్ళొక్కసారి నా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నా, ఈ సోషల్ మీడియా ఏదో యాంటీ సోషల్ లాగా అవుతున్నది రోజు రోజుకు. ప్రధానమంత్రి గారు పిలిపించిండండి, దీపం పట్టుకొని రాయా వెలిగించారు, దాని మీద జోకులు, దాని మీద సెటైర్లు, ఎందుకయ్య దుర్మార్గం నాకు అర్థం కాదు. ఇది ఎందుకు, ఇది ఏం దంద నాకు అర్థం కాదు. దేశానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి, ఒక విపత్తులో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేషన్ ఒక పిలిపిస్తే దాన్ని కూడా
ఎగిల్ చేస్తారా, దాన్ని అవైలన్ చేస్తారా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి సంస్కారం? ఇదేం పద్ధతి? నేను క్లియర్గా చెప్పిన తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు దాన్ని సంఘీభావ సంకేతం అంటారు, దాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ. సంఘీభావ సంకేతం అంటే ఎస్, ఈ కష్ట సమయంలో మేమంత ఒక్కటి ఉన్నాం, మేము దీన్ని ఎదుర్కొంటాం, ఈ విపత్తు నుంచి బయటపడతాం అన్న మనోస్థైర్యాన్ని, ఒక జాతి ఐక్యతను ప్రస్ఫుటించేది, ప్రతిబింబించేది ఇట్లాంటి చర్యలు. మీకు మీకు అందరు జ్ఞాపకం ఉండాలి, తెలంగాణ ఉద్యమంలో నేను ఒక 100 చేసిన ఇటువంటి నేనే పిలిపించిన తెలంగాణ జే గంటలోనికి వచ్చిన. అప్పుడు కొంతమంది విధవలు మాట్లాడింది, గంటలు కట్టి ఊళ్ళలో కొడితే గంటలు మోగితే తెలంగాణ వస్తుందా అన్నారు. మరి ఆ గంటలకే చివరి తెలంగాణ వచ్చింది. అట్లా 100 ప్రక్రియలు చేసాం. అట్లా గరీబ్ గారు ఉంటే ప్లేస్ పడుకొని కొట్టరు అని చెప్పింది. కొన్ని వేల గంటలు కట్టారు తెలంగాణ వ్యాప్తంగా. అట్లా ఎన్నో చేసినాం. ఒక ఒక ఉద్యమిస్తున్నప్పుడు, ఒక సమస్య మీద పరిక్రమిస్తున్నప్పుడు, పరిశ్రమ చేస్తున్నప్పుడు ఒక సాలిడారిటీ అవసరం పడుతుంది. మనిషికి మంచి ధైర్యం చెప్పేటువంటి సందర్భాలు అవసరం పడతాయి. అందరం కలిసి శక్తిని ప్రోబి చేసుకొని సమస్య మీద సామూహిక యుద్ధం చేసేటువంటి స్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడడం కోసం దేశంలో ఉండేటువంటి నాయకులు పిలిపిస్తే దాని గౌరవం. ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు కదా, ఇది ఇన్స్టిట్యూషన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది ఇన్స్టిట్యూషన్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇది ఇన్స్టిట్యూషన్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్. వీళ్ళు ఎందుకు ఇస్తారు పిలుపు? వాళ్ళ వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉండేది దాంట్లో. దాంట్లో సమాజం యొక్క ఇంట్రెస్ట్, దేశం యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒక పద్ధతిగా మార్చాలని వాళ్ళకు, వాళ్ళకి చాలా కుసంస్కారులు, దుర్మార్గులు, వాళ్ళని సమాజం కూడా క్షమించకూడదు, మంచిది కూడా కాదు. ఇందులో అందరికి మించి ఈ యుద్ధంలో తమ ప్రాణాలకు తెగించి తమకు కూడా వైరస్ సోకవచ్చు అని బాధ మనసులో ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి అద్భుతమైన పనిచేస్తున్నారు మన వైద్య సిబ్బంది. ఆ వైద్య సిబ్బంది అందరికి కూడా తెలంగాణ వైద్య శాఖ ప్రతి చెల్లెకు, ప్రతి తల్లికి, ప్రతి అన్నకు, ప్రతి డాక్టర్కు, ప్రతి ఒక్క సిబ్బందికి, హాస్పిటల్లో స్వీపర్గా పనిచేసినట్టు మొదలుకుంటే టాప్ మోస్ట్ ఆ హెల్త్ డైరెక్టర్ వరకు కూడా నేను రెండు చేతులు ఎత్తి నా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున దండం పెడతాం. వాళ్ళకు పాదాభివందనం చేస్తాం. వాళ్ళ ధైర్యం చాలా గొప్ప వాళ్ళు. ఇలా సమాజానికి ఎవరైతే అవసరం ఒక వాళ్ళు, మన డాక్టర్ల రూపంలో, మన నర్సుల రూపంలో, మన ల్యాబ్ టెక్నీషియన్ల రూపంలో, మన ఫార్మసిస్టుల రూపంలో, అనేక అధికారుల రూపంలో పనిచేస్తూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత ఎంత పొగిడినా, వాళ్ళని ఎంత దండం పెట్టినా కూడా తక్కువనే. గానోర్లు కావాలి వాళ్ళకి, పనిచేసే వాళ్ళను ప్రోత్సహించే నోర్లు వాళ్ళకి, రెండు చేతులు వచ్చి మొక్కే నోర్లు కావాలి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ టైంను త్యాగం చేసి. అద్భుతమైనటువంటి సాక్రిఫైస్, చాలా గొప్ప పని చేస్తున్నారు. చాలా పెట్టినాం మన సిఎస్ గారు కూడా మంచి పెద్ద మనసు తీసుకొని మాట్లాడి ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకొని ఏ రాష్ట్రంలో జరిగిన మనం ఫస్ట్ చేసుకున్నాం. 25,000 మందిని అదనంగా సిబ్బంది, వైద్య సిబ్బంది అవసరం బట్టి పూల్ తయారు చేసి పెట్టుకున్నాం. దే ఆర్ రెడీ టు వర్క్ ఆన్ కాల్. వాళ్ళ ఫోన్ నంబర్లు, అడ్రస్లు అన్నీ కూడా తీసుకున్నాం. అందులో అన్ని కేటగిరీస్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. అంటే ఎటువో ఎటు వస్తుందో సమాజం పరిస్థితి, దాన్ని ఎదుర్కోవాలి కాబట్టి, మనుషులను కాపాడుకోవాలి కాబట్టి ఆ ఎక్స్ట్రా పూల్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం. ఎట్లా సిచ్యువేషన్ వచ్చినా నేను మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పి మీకు బోర్ కొట్టించాను. బెడ్లు కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ శాఖ పూర్తిగా సంసిద్ధంగా సుమారు 16,000-18,000 బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టింది. అంటే చాలా వరకు సిద్ధంగా ఉన్నాం. ఆ పరిస్థితి రాకూడదనే భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇంకో మాట కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, ఏమైనా కావచ్చు కాక, కఠినంగానే ఉంటాం ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ కాన్నుంచి నిర్ణయం తీసుకున్న కఠినంగా ఏంటంటే, ఎవరికైతే ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిందో, కోవిడ్ నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నవి, అందులో 8 హాస్పిటల్ నోటిఫై చేసేస్తాం. వాటిని ఈరోజు అఫీషియల్ కూడా సిఎస్ గారు అడ్రస్ కూడా ఇస్తున్నారు. అందులో గాంధీ హాస్పిటల్ ప్రధానమైనటువంటి, ఎందుకంటే అక్కడ ఐసీయు బెడ్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది, ప్లస్ వెంటిలేటర్ లాంటి ఎమర్జెన్సీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆక్సిజన్ ఏర్పాట్లు ఉంటాయి, అట్లనే బెడ్స్ ఉంటాయి, ఐసోలేషన్ బెడ్స్ అంటారు కాబట్టి, ఐసోలేషన్ వార్డ్స్ అంటారు, అవి కూడా ఉంటాయి. ఆయన అక్కడనే ఉండవలసి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నాయని సపోజ్ వరకు మించి కట్టిందనుకో, దాన్ని మన ఐసీయూలకు షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ సదుపాయం అవసరం పడుతుంది. కానీ తీవ్రంగా కాగానే ఏంటంటే ఒక నిమిషం లోపల తెచ్చి షిఫ్ట్ చేయాలి, ట్రీట్మెంట్ అందియాలంటే. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంటుంది, వైద్య పద్ధతి ఉంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం ఎవరికి పాజిటివ్ వచ్చినా వాళ్ళు గాంధీ హాస్పిటల్ ఉండాల్సిందే. వాళ్ళు కోటీశ్వరులైనా, లక్షాధికారులైనా, ఎట్లయినా సరే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు,
ఎవ్రీ వన్ షెల్ స్టేట్ గాంధీ హాస్పిటల్. ఆ పద్ధతిలో చేసినాం. ఈ వైద్య శాఖ సిబ్బంది ఎవరైతున్నారో మన వాళ్ళకి ఫుల్ శాలరీ ఇవ్వమని కూడా నేను చెప్పడం జరిగింది. పేమెంట్ చేసినారు. వారి సేవకు గుర్తించి పోతే డబ్బు పోయినా మంచిదే. ఒక 10% వాళ్ళ గ్రాస్ శాలరీ ఎంతుంటే అంతగా వాళ్ళ గ్రాస్ శాలరీ ఎంతో ఒక 10% సీఎం గిఫ్ట్ కింద వాళ్ళకి ఇస్తా ఉన్నాం. వాళ్ళకి వెంటనే డబ్బులు అందజేస్తాం. ఈరోజే ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్పినా ఇప్పటిదాకా లెక్కలు తీసి జీవో జారీ చేస్తారు, డబ్బులు విడుదల చేస్తారు. వాళ్ళకి ఆ డబ్బులు కూడా డిపార్ట్మెంట్ ద్వారా వెంటనే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది ఎట్లా పనిచేసినా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నా, చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు మన రాష్ట్రంలో మనం రెండు చేసుకున్నాం. ఒకటి పల్లె ప్రగతి చేసుకున్నాం, సగం బతికిపోయాం. దాంతో చాలా దరిద్రాన్ని, గ్రామాల్లో ఉన్న దరిద్రాన్ని తరిమేసినాం. ఆ పెంటకుప్పలు, పిచ్చుకుప్పలు, కూలిపోయిన ఇండ్లు చాలా తీసేసుకున్నాం. క్లీన్ అయినాయి గ్రామాలు, శుభ్రమైనవి. లేకపోతే ఇంకింత మనకు జబ్బు ఎక్కువ సోకి ఉండేది. సర్పంచులు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జిహెచ్ఎంసీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరూ గొప్పగా చేస్తున్నారు. వీళ్ళందరికీ మించి జబ్బు ఉన్నదని తెలిసిన గాంధీ హాస్పిటల్ చుట్టూ నుంచి మొదలుకుంటే, ఈ నోటిఫైడ్ హాస్పిటల్ చుట్టూ నుంచి మొదలుకుంటే, ప్రతి వీధి, ప్రతి గల్లీ తిరిగి అవసరమైన రసాయనికాలు స్ప్రే చేస్తూ నగరాన్ని అద్దంలాగా పెడుతున్నారు మన జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, మన మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, మనకు నీళ్లు అందిస్తున్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులు, అట్లనే గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మన సఫాయి కర్మచారులు, వీళ్ళందరూ కలిస్తే ఒక 94,800 చిల్లర ఉన్నారు. వచ్చిన లెక్క మొత్తం 95,392 మంది ఉన్నారు. వీళ్ళు గ్రామ పంచాయతీలలో 43,661, మున్సిపాలిటీలలో 21,531, హెచ్ఎండబ్ల్యూఎస్లో 2,510, జిహెచ్ఎంసీలో 27,690. మొన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే మొత్తం కలిపి 95,392. వీళ్ళకి మొన్న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పురస్కరించుకొని గ్రామ పంచాయతీలో కట్ చేయలేదు కానీ మున్సిపాలిటీలలో, ఇక్కడ జిహెచ్ఎంసీలో వీళ్ళకు 10% వేతనం కట్ చేసినారు. అది కరెక్ట్గా పోలేదు, అది కొద్ది తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ 10% వేతనం వెంటనే ఇస్తారు, ఇమీడియట్గా రేపేళ్ళ లోపలనే ఇచ్చేస్తారు. వితిన్ 1-2 డేస్లో పేమెంట్ ఇచ్చేస్తారు. అంతేకాదు వాళ్లకు కూడా సీఎం గిఫ్ట్ కింద, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం కింద, జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ హాస్టల్ లైఫ్ కొద్ది, సిటీలో హాస్టల్ లైఫ్ కాబట్టి, జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్లకు ఒక 7,500 రూపాయలు ప్రత్యేక ప్రోత్సాహకంగా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. వాళ్ళకు 100% జీతం మన కోత విధించిన డబ్బులు ఇవ్వడంతో పాటు ఈ 7,500 రూపాయలు జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు వీళ్ళకి అందిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తలాకు ఒక 5,000 రూపాయలు ఈ సీఎం గిఫ్ట్ కింద, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం కింద వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంత క్లీన్గా పెడితే జబ్బు అంత తక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో వైద్యం, స్వయం నియంత్రణ, పోలీసు నియంత్రణతో పాటు ఖచ్చితంగా పాటించవలసింది పరిశుభ్రమైనటువంటి మంచినీరు, పారిశుద్ధ్యం. అది ఎంత బాగుంటే మనకంత జబ్బు తక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది, వ్యాప్తి తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, నేను ఈ పారిశుద్ధ్య సిబ్బందులకు కూడా నేను గతంలోనే చెప్పిన, మన తల్లిదండ్రుల తర్వాత వీళ్ళే గొప్పవాళ్ళు అని, సఫాయన్నా నీకు సలామన్నా అని కూడా చెప్పిన నేను, మళ్ళా ఒకసారి సఫాయన్నా నీకు సలామన్నా అని చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీరు కూడా కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడంలో మీరు, మా కనిపించే దేవుళ్ళు, మా కళ్ళ ముందున్న మా సైనికులు, మీరు మా సైన్యం కింద మేము పరిగణిస్తూ ఉన్నాం. మీరు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి. మేము ఇచ్చేది మీకు ఏమి కాదు, అది ఏమిటకేం కాదు. ఈ డబ్బు ఇప్పుడు కష్టం ఉంది కాబట్టి ఈ తక్కువ డబ్బు ఇస్తూ ఉన్నాం, కానీ మీకు గుర్తింపు ఉంటుంది, ప్రభుత్వం మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటుంది. 100% మీరు చేసే ఈ పారిశుద్ధ్యం పని చాలా గొప్పది కాబట్టి, గొప్ప సేవ కాబట్టి దాన్ని అట్టే కొనసాగించాలి. మీరెంత కొనసాగిస్తే జబ్బు అంత తక్కువ వ్యాప్తి అవుతుంది, ప్రజలను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయాలని చెప్పి, దీనికి సంబంధించిన డబ్బు కూడా అది ఎంతైనా కానీ 100 కోట్లైనా సరే ఇంకో ఖర్చు అయినా ఆపుకుందాం, ఈరోజు రిలీజ్ చేయమని, మొత్తం రిలీజ్ చేయమని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చినాం. ఈ డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి మీ పని అటు గ్రామ పరిశుద్ధ కార్మికులు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, దయచేసి ఆ పని అట్టే కొనసాగించాలని స్ఫూర్తి
ఆ విధంగా ప్రజలను కాపాడాలని చెప్పి వారికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలకు కూడా దయచేసి ఎవరో చిల్లరగాళ్ళు చేసేటువంటి పిచ్చి ప్రచారాలు కాకుండా కొంచెం మంచి పద్ధతిలో పోవాలి. ఈ చిల్లరగాళ్ళని ఎందుకన్నా వాళ్ళు చేస్తున్న కొన్ని పత్రికలు ఇప్పటికి కూడా వాళ్ళు దుర్మార్గాలు మానుకుంటలేరు. వాళ్ళకి తెలిసి తెలవక పిచ్చి రాతలు కొన్ని రాస్తూ ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మొన్న ఒక పత్రిక నేను పేరు చెప్పాను, చాలా దరిద్రమైన రాత రాస్తున్నారు. వైద్యులకు రక్షణ ఏది? వైద్యులకు రక్షణ ప్రభుత్వం చూడాలి. ఈ పత్రిక అనేది చూస్తారు ఆయన, నాకు అర్థమైంది. మైండ్ ఉండాలేమన్నా, ఎందుకు రాయాలా? సంస్కారం ఉండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా. పీపీఈ కిట్లు లేవు. పీపీఈ కిట్లు మా దగ్గర ఇప్పుడు 40,000 నీకు తెలుసా లెక్క? నీ మీద కేసు కూడా వేస్తే మేము అవసరం అనుకుంటే ఈ టైంలో ధైర్యం కల్పించాల్సింది, మనోధైర్యం కల్పించాల్సి పోయి ఇంత గొప్ప త్యాగమూర్తుల్లాగా పనిచేసే డాక్టర్లకు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు వెకిలి వార్తలు రాయడం దేనికి పనికొస్తుందండి? ఇది ఇవి లేన దేశాన్ని కాపాడరు, దేశానికి పనికొస్తారా ఈ పత్రికలు, ఈ రాతలు? వెరీ సారీ, వెరీ వెరీ సారీ. ఇది చాలా దుర్మార్గం, చాలా హేయం. వీళ్ళు అనుకుంటున్న ఇంకా ఇట్నే కొనసాగుతున్నారు కానీ వాళ్ళకి శిక్ష తప్పదు, గ్యారంటీగా చెప్తున్నా నేను. ఇది మంచిది కాదు. ఈ టైంలో ఒకటి తక్కువ సగబెట్టేట్టు ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏం విరుగునబెడితే నీ బొంద పెడతావా? నువ్వు చెప్పింది సత్యమా? పూర్తి అసత్యం, పూర్తి 100% అబద్ధం. అటువంటి వార్తలు ఎందుకు రాయాలా? సాధనైతే రెండు మంచి వార్తలు రాయాలి, లేదా ఇట్లా పండుకో. అంతవరకు పాత్ర ఉండాలి. కానీ టైం అండ్ అగైన్ అప్పీల్ చేసుకుంటే కూడా వైద్యులకు రక్షణ ఏది? రక్షణ లేదా వైద్యులకు? నీకే ఉందా బాధ్యత? మాకు లేదా? ఆల్రెడీ ఒక 5 లక్షలకు ఇట్లా ఆర్డర్ చేసినాం. ఇంత విపత్కర పరిస్థితులలో 100,000 మాస్కులకు ఆర్డర్ చేసినాం. మాకు తెలియదా ఏం అవసరమో? పంటుందా? మా హెల్త్ మినిస్టర్ పంటున్నా, మేము పంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అనేకసార్లు. ఒక వైద్యం ఒకటే కాదు కదా, రేపు రాష్ట్రం ఏంటో జరగాల, ఆర్థికమేంది, మంచి ఏంది, రేషన్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ రేపు రేషన్ ఏంది, ఒకవేళ లాక్డౌన్ పొడిగించాల్సి అప్పుడు పరిస్థితి ఏంది, ప్రజలు ఎంత ఉపాధి కోల్పోతున్నారు? 100,000 మంది కార్మికులు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ గారు ఇనిషియేట్ చేసుకొని 2-3 రోజులు రాత్రి పగలు పనిచేసి పట్టుకున్నాం. కలెక్టర్లకు అప్పచెప్పినాం. జిహెచ్ఎంసీలో అన్నపూర్ణ సెంటర్లు పెంచినాం, పక్క మున్సిపల్ కార్పొరేషన్లు పెంచినాం. ఎన్నో ఉన్నాయి బాధలు ప్రజలకు. ఈ టైంలో ఒకరికొకరు భుజం తోడై, భుజం ఆని గొప్పగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే టైంలో ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి ఉన్న వాళ్ళు కొన్ని సక్రమంగా తయారవ్వాలని కోరుతా ఉన్నా. అది మీ కర్మ, మీకు మంచిది కాదు, అది ఎవరికి కూడా మంచిది కాదు. ఇటువంటి చిల్లదేశాల ఇష్టలకు మీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఈ దుర్మార్గం చేస్తులకు. ఈ టైంలో ఎందుకని నాకు అర్థం కాదు. కానీ మీకు అసలు తెలుసు ఆ జబ్బు, ఆ ట్రౌమా, ఆ బాధ. ఈ టైంలో కూడా ఈ పనిచేయన్న చాలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నాను ఈ మాట. ఐఎమ్ వెరీ సారీ. రాజకీయాలు బోలే టైం ఉందా బాబు? ఇంతలేదు కావాల్సిన మైదానం ఉన్నది. ఇంకా ఎలక్షన్లకు ఇంకో 4 ఏమున్నాయి. అంతసార్లు పడితే అప్పుడు చూసుకుందాం దమ్ముడు ఏమని దమ్మెంతను. ఈ టైంలో చేయాలి నాకు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది? నాకు బాధ ఎందుకు కలుగుతుందంటే దయచేసి ఎంటే 90 దేశాలు పాక్షికంగా 22 దేశాలు కంప్లీట్గా లాక్డౌన్ చేసుకున్నారండి. ఇది యావత్ మానవ ప్రపంచానికి ఒక ప్రత్యేక పరిస్థితి, ఎంటైర్ మానవ ప్రపంచానికి. ఈ ప్రత్యేక పరిస్థితులలో ఎట్లుండాలి మానవ జాతి? ఎంత గొప్పగా ఉండాలి? ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక జిల్లా కలెక్టర్ ఒక అప్పీల్ చేస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఏదైనా చెప్తే ఎట్లా తీసుకోవాలి? ఎంత స్పిరిట్గా తీసుకోవాలి? ఆ గొప్పతనం, ఆ ఉందాతనం, ఆ ఔన్నత్యం కావాలా? ఈ వెకిలితనం కాదు ఈ టైంలో కావాల్సింది. ఈ టైంలో నానంటే నాకు అర్థం కాదు. లోకమే ఆగమవుతుందిరా అంటే ఈ దీనిలో శవాల మీద పేలా వేసుకున్నాడు ఈ చిల్లర నీచులు. ఈ నీచులు మంచిది కాదు. ఇది సారీ, బాధ చాలా బాధ అవుతుంది. దానికి ఒక బాధ్యత లేదు, బరువు లేదు, ఏదో 4 గీకేస్తామంటే కరెక్ట్ కాదు. ఐ అప్పీల్ టు ఎవ్రీబడి. జరిగింది ఇప్పటికైనా ప్లీజ్ మెయింటైన్ రిఫ్రెయిన్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ విత్ ద గవర్నమెంట్. ప్రాపర్ టైంలో ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తాం. ఊకం అంత చేతులు ముడుకొని కూడా కూర్చోం. వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి ఏం శిక్షలు విధించాలని మాకు బాగా తెలుసు. చాలా భయంకరంగా ఉండేది. అది కూడా నేను టైం అండ్ అగైన్ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈ దుర్మార్గాన్ని వదిలిపెడతామని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే వీళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు వీళ్ళు. డెఫినెట్గా ఈ సంక్షోభ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి, గొప్పగా తీసుకుపోవాల్సింది పోయి, ఈ దీనిలో ఇవి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది ఆగాలి. ఆగకపోతే మాత్రం వాళ్ళకి శిక్షలు తప్పవు. ఆ శిక్షలు ఎట్లా ఉంటాయో ఉంటాయి. నేను కేసీఆర్ చెప్తున్నాను, కొంచెం ఖతర్నాకే ఉంటుంది, తక్కువ ఉండదు చెప్తున్నా. అది కూడా చెప్తున్నా, చెప్పే చేస్తాం.
చెప్పకుండా దుర్మార్గం రహస్యం కూడా చేయం. ఇప్పటికైనా మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా, లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. నేను ఐఎమ్ దిస్ ఇస్ కైండ్లీ డోంట్ టేక్ దిస్ యాజ్ మీడియా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మీడియా, ఐఎమ్ ఫర్ ద మీడియా, ఐ హవ్ ఆల్ ద రెస్పెక్ట్. ఎవరైతే దుర్మార్గంగా చిల్లరగా కుచ్చిత బుద్ధితోని చిల్లర బుద్ధితోని అవగాహన రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నిస్తున్నారో ఆ దుర్మార్గులకు మాత్రం నేను అంటున్నాను. ఎగ్జాక్ట్ నేను పాయింట్ డౌన్ చేసి చెప్తాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద టోటల్ మీడియా, సారీ. మీడియా మిత్రులు కూడా నేను చేతి వైపు దండం పెడతా ఉన్నా, మీరు కూడా దీన్ని సహించద్దండి దయచేసి ప్లీజ్. ఈ సమయం కాదు, ఈ సమయంలో జాతి ఐక్యత కోసం దోహదపడేవాడు గొప్పవాడు, ప్రజలు నీకం చేసేవాడు గొప్పవాడు, ప్రజలకు ధైర్యం కల్పించేవాడు గొప్పవాడు. ఈ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కారు, కానేరరు జిందగీలా కానేరరు. ఇవాడు కాలే చరిత్రలో కూడా కాలే. వెకిలివాడు ఎప్పుడు వెకిలివాడిగా మిగిలిపోయిండు, గొప్పలు గొప్పగా మిగిలిపోయిండు. ఒక బియ్యం ఇచ్చిన ఆమె గొప్ప ఆమె, గా 20,000 డొనేషన్ ఇచ్చిన బీడీ కార్మికురాలు గొప్ప ఆమె. వాళ్ళ కాలు కడిగి నెత్తిలో పోసుకోవాలి. ఈ దరిద్రులు ఎందుకండి మనకు? ఇప్పుడు కావాల్సినట్లు కావాలి, అటువంటి త్యాగదండలు కావాలి. సర్పంచులు ఆడపిల్లలు భుజానికి మెషిన్లు వేసుకొని వాళ్ళు రసాయనాలు పిచ్చికారి చేస్తున్న వాళ్ళ ఊళ్ళలో మహిళా సర్పంచ్ మనులు అనేక మంది వందల మంది సర్పంచుల గ్రామాలలో వాళ్ళు స్వయంగా మోరీలు తీస్తారు, వాళ్ళు స్వయంగా రసాయనాలు పిచ్చికారి చేస్తూ ఉంటారు. అవి శాల్యూడ్ దేమ్. అటువంటి సర్పంచులు కావాలి, అటువంటి కార్పొరేటర్లు కావాలి, అటువంటి కౌన్సిలర్లు కావాలి, అటువంటి నాయకులు కావాలి. అనేక మంది కవులు రాస్తారు, అనేక మంది సంపాదకీయాలు రాస్తారు, మంచి పేపర్లు మంచి జర్నలిస్ట్ చాలా వ్యాసాలు రాస్తున్నారు చాలా పాజిటివ్గా. వాళ్ళని దండం పెడతాం, వాళ్ళ రెండు కాళ్ళు కూడా నెత్తి పోసుకుంటాం. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్కర సమయంలో గొప్ప పని చెప్పేవాడు, గొప్ప సలహా చెప్పేవాడు, గొప్ప బుద్ధి చెప్పేవాడు గొప్పవాడు, కానీ ఈ ఈ త్రాష్టులు ఈ దరిద్రులు కాదు. థ్యాంక్ యూ. ఇంకొక అప్పీల్ కూడా, ఈ ఈ నిజాముద్దీన్ పోయేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందిని మేము 99.9% తీసుకున్నాం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఎవరన్నా ఉంటే దయచేసి మీ ప్రాణాలకు హాని కాబట్టి వెంటనే రిపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ వేర్ అప్పీల్ వెంటనే. ఇంకొకరు కూడా రేపు కొద్ది ఆలోచన చేసేది ఉంది. జిల్లాలలో అక్కడక్కడ కొంతమంది పాపం రాత్రి మొదలు పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు గొప్ప పని చేస్తూ ఉన్నారు, కొద్ది మందే ఉంటారు, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా మేము ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇప్పుడు సమాజం అంతా ఒకటై ధీటుగా కదలాలి కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన నేను ఎగ్జామిన్ చేస్తున్నారు. రేపటికంతా కొంత డబ్బు స్మాల్ అమౌంటే జిల్లా కలెక్టర్ దగ్గర పెట్టి ఎవరైతే బాగా పనిచేసి కొంత ముందుకు పోతారో, అహోరాత్రాలు కష్టం చేస్తారో, వాళ్ళకు కూడా కొంత ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇచ్చే విధంగా. ఎందుకంటే ఐక్యత్వం కదలాలి ఇప్పుడు అందరం. గట్టిగా పనిచేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ పోయే సమయం ఇది. వాళ్ళ గురించి కూడా తప్పకుండా చేస్తాం, కొంత ఆలోచన చెప్తాం. ఆ విషయం రేపు నేను ప్రకటించే ప్రయత్నం చేస్తే, నేను కాబట్టి చీఫ్ సెక్రటరీ గారిని ప్రకటిస్తాను, ఆ ఏర్పాటు కూడా చేస్తాం. నేనైతే నేను ఇంగ్లీష్లో కూడా చెప్తా ఉన్నా ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ నేషనల్ మీడియా, ఐఎమ్ ఫర్ ద లాక్డౌన్ ఆఫ్ ద కంట్రీ ఫర్దర్ మోర్ ఆఫ్టర్ ఏప్రిల్ 15, బికాస్ వీ కెన్ రికవర్ ఫ్రమ్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్, బట్ వీ కెనాట్ రికవర్ లైవ్స్, వీ కెనాట్ రికవర్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ లైక్ దిస్. ఇండియా విత్ పూర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ లాట్ ఆఫ్ వర్కింగ్ ఫోర్స్, వీ కెనాట్ సస్టైన్ దిస్ డిసీజ్. అవర్ ఓన్లీ వెపన్ షుడ్ బి లాక్డౌన్. వి ఆర్ నాట్ అబోవ్ యూకే, వి ఆర్ నాట్ అబోవ్ సింగపూర్. సో వీ హ్యావ్ టు వేర్ గుడ్ ఎకానమీ, వేర్ ప్రోగ్రెసింగ్, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ హాజ్ కమ్ అక్రాస్. సో ఐ అపీల్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ ఎక్స్టెండ్ ద లాక్డౌన్ వితౌట్ ఎనీ హెజిటేషన్. కన్సల్ట్ ఎవ్రీబడి, కన్సల్ట్ ఎవ్రీ చీఫ్ మినిస్టర్, హ్యావ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ ఎంటైర్ కంట్రీ, బట్ టేక్ ఏ కాన్షియస్ డెసిషన్ బికాస్ వీ హ్యావ్ నో అదర్ వెపన్ ఇన్ ఇండియా టు కంటైన్ దిస్ డిసీజ్, దిస్ డ్రెడ్ఫుల్ వైరస్. అవర్ ఓన్లీ వెపన్ కుడ్ బి ఎక్స్టెండింగ్ ద లాక్డౌన్. ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ నో వెపన్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, టు ద బెస్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, ఐ థింక్ హమారే పాస్ కోయి చారా నీయే లాక్డౌన్ కో కంటిన్యూ కర్నా చెయ్యి. 15 అప్రిల్ కే బాద్ మేబీ మై మాననీయ ప్రధానమంత్రి జీసే అనురోధ్ కర్తా హూ కే లాక్డౌన్ కో 15 తారీఖ్ కే బాద్ బి ఎక్స్టెండ్ కర్నా చెయ్యి, ఇస్మే కోయి జిజేక్నే కీ జరూరత్ నీయే, ఇసిలియే కోయి శంకా బి నహీ రఖనా చెయ్యి. హమారా ఎకనామిక్స్ ఖరాబ్ హోతా హై తో రికవర్ హో సక్తే హై, కోయి బడీ బాత్ నహీ,
छह साल महीने लगेंगे, हम सैक्रिफाइस भी करेंगे, कुछ एक अच्छे काम कर सकते हैं, रास्ते ढूंढ सकते हैं, लेकिन हमारे लोग मरे तो हम उनका जान वापस नहीं ला सकते। मानव का जीवन बहुत कास्टली होता है, उसको खरीदा नहीं जा सकता, दोबारा लाया नहीं जा सकता, वापस पाया नहीं जा सकता। इसीलिए उन मृत्यु के वजह से हमको हमारे अगर हम निग्लेक्ट करें, छोड़ दें तो किसको छोड़ दें, किसको रोक दें? आप एज लिमिट रखो या कुछ और रखो तो कंट्रोल नहीं कर पाएंगे, फिर एकदम पूरे सारे मार्केट खुल जाएंगे, सारे चीज खुल जाएंगे, वो अपना हम लोगों से कंट्रोल नहीं कर पाएगा। इसलिए बेहतर है आप समाज के सामने रखिए, बातचीत कीजिए, जैसा मैं रख रहा हूँ, मेरा जो राय है मैं बता रहा हूँ, देश के सामने रख रहा हूँ। मैं नेशनल मीडिया मित्रों से भी रिक्वेस्ट करता हूँ कि इसको टेलीकास्ट करें, पूरे देश में चला जाए। तेलंगाना मुख्यमंत्री का ये राय है, ये मशवरा है, ये आइडिया है, ये सुझाव है, तो मैं समझता हूँ प्रधानमंत्री जी जरूर स्वीकार करेंगे। वो भी कह रहे थे जब भी सोचेंगे भैया इस पर जो कि अब करना क्या 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 चाहिए, वो भी चिंतित है, प्रधानमंत्री जी भी चिंतित है, और वो कह रहे थे कि सभी से कंसल्ट करते हैं, फिर ये क्या है, या दो बार वीडियो कॉन्फ्रेंस भी लेते हैं, फिर उसमें से निर्णय निकल आएगा। मैं समझता हूँ कोई पॉजिटिव निर्णय निकल आएगा, बस इस बीच में एक ही चीज़ का हमें चिंता करना पड़ेगा, गरीबों का राशन, गरीबों के खर्चा, जहाँ कहीं भी जिस किसी का भी रोजगार का नुकसान हो रहा है तो उन लोगों को पूरा प्रबंध करना चाहिए उनका खाने का। हमारे राज्य में तो हम कर रहे हैं, अच्छा से कर रहे हैं, लोगों को अभी कम से कम 5.5-6 लाख लोग तक हम खिला रहे हैं, जो बाहर गांव से, बाहर देश से, हमारे पास भी गरीब है। वी आर टेकिंग केयर ऑफ एवरीथिंग, ऑल ओल्ड एज होम्स, ऑर्फनेजेस, जुवेनाइल सेंटर्स, टेम्पल बेगर्स और एनी अदर होली प्लेस बेगर्स, वी आर टेकिंग केयर ऑफ ऑल ऑफ देम। मैक्सिमम या ట్రాన్స్జెండర్ కూడా వచ్చిన లెక్కలకు వాళ్ళని కూడా లెక్కలకు తీసుకున్నాం, వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అన్ని కూడా ఎన్ని ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు చేయగలుగుతామో టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో ఐ ప్రపోజ్ ఎట్లీస్ట్ ఫర్ అందర్ 1-2 వీక్స్ ఎక్స్టెన్షన్ షుడ్ బి ఎట్లీస్ట్ ఫర్ 1 or 2 వీక్స్ మోర్, దెన్ వీ కెన్ రివ్యూ. ఎందుకంటే ప్రపంచం పరిస్థితి కనపడతా ఉంది, చాలా భయంకరంగా పోతా ఉంది. లేదు 90 దేశాలు ఇలా తీసుకుంటే ఈ పద్ధతి అంటే 22 దేశాలు మొత్తమే లాక్డౌన్ అంటే చిన్న విషయం కాదు. అంటే ఇది అంతు లేకుండా ఉందామని స్టార్ట్ చేసి ఏం చేయాలా, మళ్ళీ రైలు స్టార్ట్ చేస్తామా, బస్సులు స్టార్ట్ చేస్తామా, విమానాలు స్టార్ట్ చేస్తామా, ఎక్కడ ఆగుతాం, వేర్ ఇస్ ద లిమిట్? సో స్టార్ట్ చేసి ఏం చేయాలా, ఏం చేయొద్దు? ఒక్కసారి గేట్ తీసిన తర్వాత మనం నువ్వు ఆగు నువ్వు ఉండంటే అది చాలా ఇబ్బంది అవుతాయి సొసైటీ, వాళ్ళు ఎక్కువనా నేను తక్కువనా అనే భేదభావాలు కూడా వస్తాయి. కాబట్టి అది నాకు తెలిసైతే నేను ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారని అనుకుంటా ఉన్నా. నేను ఎందుకంటే దాచుకునే రకం కాదు, నా మనసులో ఉన్న మాట, సమాజ హితాన్ని కూడా చెప్పే మాట ఇది. నేను ఇందాక చెప్పిన ప్రభుత్వానికి ఏమైనా ఇష్టం ఉంటుందా? 2400 వచ్చే కాడ 6 కోట్ల రూపాయలు వస్తే మొత్తాన్ని మొత్తం దుకాణం బంద్ అయితే ఇప్పుడు ఎట్లా చదువుకోవాలా ప్రజలను? ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎత్తియాలా, అప్పులు తెచ్చియాలా? డెఫినెట్గా మొన్న అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను, మరి ఎంపీ ల్యాడ్స్ చేయొద్దనుకుంటున్నాం, తర్వాత ఈ 30% కూడా పెడదాం అనుకుంటున్నాం, ఎంపీల జీతాలు కానీ చెప్పిన 30 వెనుక 50 పెట్టమని చెప్పాను నేను. మేము 75% కూడా విధించినాం, మేము 30% ఎందుకు 50% కూడా విధించమని చెప్పాను నేను. మేము యాజ్ ఏ పార్టీకి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పినాం. రేపు ఎల్లుండి వీడియో కాన్ఫరెన్స్ ఉంది ప్రైమ్ మినిస్టర్ గారితో, ఆల్ ఫ్లోర్ లీడర్స్, మా కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు ఇద్దరు పాల్గొంటున్నారు. వాళ్ళకి చెప్పిన నేను ఆల్రెడీ సపోర్ట్ చేయడని చెప్పినాం. దేశం ముందు వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఉన్నంతలో మన మార్గాలు మనం వెతుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని చాలా సంయమనంతో చాలా ఓపికతో ఇది ధీర గుణం ప్రదర్శించాల్సిన సందర్భం, వీరుల్లాగా వివరించాల్సిన సందర్భం. ఒక క్రైసిస్, ఒక విపత్తు ఉన్నప్పుడు ఎట్లా ఎదుర్కొని అట్లా ఎదుర్కోవాలి, కానీ ఆ పద్ధతిలో పోతేనే తప్ప మార్గం లేదు. కాబట్టి తప్పకుండా అందరికీ అందరూ ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే, ఆ విధంగా ముందుకు పోవాల్సిందే. నేనైతే అనుకుంటున్నా, ఐఎమ్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇలా వ్యక్తిగత స్వార్థం లేదు, ఇంకోటి లేదు, అది నేను కూడా అడుగుతాను. తెలంగాణ సమాజాన్ని అడుగుదాం, ఒపీనియన్స్ అడుగుదాం, ఎంత వస్తా లేదు. Thank you.
నాకు తెలిసి అయితే 100% ఉండదు అది. ఎందుకంటే మెడిసిన్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ అయితే టాప్ మోస్ట్ ఎసెన్షియల్ కమోడిటీ, ఖచ్చితంగా అందవలసింది. వన్ మినిట్ ప్లీజ్ బేర్ విత్. 101% ఆ సమస్య ఉండకూడదు. మీ దృష్టికన్నా వచ్చినామో మీ ఊరికే చెప్పారు కదా, నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తాను, ఒకసారి సీరియస్గా రివ్యూ చేస్తాం. ఎక్కడ ఉన్నా దయచేసి మీతో కూడా నా ప్రార్థన, మీ దృష్టికి వస్తే వెంటనే సీఎస్ ఫోన్ చేసి చెప్పండి, హెల్త్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పండి, ఇమీడియట్ స్టెప్స్ విల్ బి టేకెన్. నాకున్న నాలెడ్జ్ మేరకు ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా మందుల కొరత లేదు, ఎక్కడ కూడా లేదు. కంప్లీట్ తెప్పించారు. కొన్ని అపోహలు, నేను బాధపడేది ఇదే, కొన్ని మకిల్ రాతలు రాసిన ఇనిషియల్గా చైనా లేకపోతే మనం బతకము, చైనా క్లోజ్ అనేది కాబట్టి అక్కడికి రావు అని మకిలి రాతలు అవి కూడా, అది ఏది 100% రాంగ్ అది. ఈ మకిలిగాల రాతలు అవి కూడా అంత బక్వాస్ బోకస్ అది, ఫుల్గా ఉన్నాయి. ఈవెన్ నిన్న మీరు చూసినారు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కొన్ని పంపించండి అని ట్రంప్ అడిగితే మోడీ గారు నిరాకరించారు. నా సకాలంలో లేదు, నీ కాడ పంపించాలి నేను, అట్టుంటుంది. ఎవరికైనా కూడా దేశం కాపాడుకోవడం ముందు ఉంటుంది. కాబట్టి మనం అంత ఉన్నాం, మేము మాట్లాడినాం. మాకున్న సమాచారం మేరకైతే ఎక్కడ షార్టేజ్ లేదు, ఆ షార్టేజ్ రానివ్వం. తప్పకుండా ఉంటే మటుకు దయచేసి మీరు కూడా, మీకు రిపోర్ట్ అయితే వెంటనే ఏ కార్నర్లో కానీ స్టేట్లో ఏ డిస్టిక్లో కానీ మీ దృష్టికి వచ్చినట్టయితే వెంటనే తెలియజేయండి, దాన్ని ఇమీడియట్గా గ్యాప్ బ్రిడ్జ్ చేద్దాం. అర్థం కాలే, నేను చెప్పలే నీకు, రెండు పార్ట్స్ అని చెప్పాను నేను, స్టేజ్ చెప్పలే. నో, ఇట్స్ ఆల్ కాంటాక్ట్ ఉంది. ఇప్పటివరకు దాన్ని ఏమంటే అమ్మా, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, ఇంత కొత్త పద్ధతి కదా, మనకి ఎవరు కూడా నాలెడ్జ్ లేదు దీన్ని. నిన్న మన నాకు కూడా తెలియదు, ప్రపంచవ్యాప్తంగా పెడుతున్నది దీని పేరు. ఈ వైరస్ ఎట్లా డీల్ చేయాలని తెలియదు కదా ఇంతకుముందు. దీన్ని ఏమంటున్నారంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు, దాన్ని స్టేజ్ 2 అని అంటారు. కమ్యూనిటీ స్టేజ్ 3, అది స్టేజ్ 3 అంటారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ఆడ ఓ ఫంక్షన్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది, ఏదో గ్యాదరింగ్ అయింది, అందులో మనకు సోర్స్ దొరకకుండా, ఎవరి నుంచి సంక్రమించిందో దొరకకుండా ఓ 10 మందికో 15 మందికో వచ్చింది అనుకో, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. అది మన దగ్గర ఇప్పుడు లేదు, నాకు తెలిసి మన కంట్రీలో లేదు, మన దగ్గర అయితే అసలు లేదు. మన దగ్గర ఫస్ట్ ఫారిన్ రిటర్న్ తీసు, తర్వాత ఈ మర్కజ్ నిజాముద్దీన్ బాబు తప్ప మనకు సోర్స్ దొరకకుండా ఉండేటువంటిది మాత్రం ఎక్కడ రాలేదు, ఈ నిమిషం వరకు రాదు. రేపు భగవంతు ఉందాయా, బట్ సో ఫార్ నౌ మనకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రమాదం రాలేదు. గన్నీ బ్యాగ్స్ మీద చాలా సీరియస్గా కేంద్రం ఆలోచిస్తూ ఉంది. నేను కూడా మమతా బెనర్జీ గారితో మాట్లాడినా, అక్కడ యూనియన్లు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడతాని మమతా బెనర్జీ గారు కూడా పొద్దున్న నాకు చెప్పినారు. క్యాబినెట్ సెక్రటరీ కూడా మన సీఎస్ గారికి ఫోన్ చేసిండ్రు, మళ్ళీ చేశారా, మళ్ళీ కూడా చేసినారు. అయితే దీన్ని ఏముందంటే, మనం సేకరించిన ధాన్యం ఏదైతే ఉందో మనం ఎఫ్సీఐకి ఇస్తామన్నమాట. ఎఫ్సీఐ వాళ్ళు కండిషన్ పెడతారు మనకు, 50-60% మీరు గన్నీ బ్యాగ్స్లోనే ఇవ్వాలి అని పెడతారు, మిగిలిన కొంత ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చినా ఒప్పుకుంటారు. కానీ మొన్న అక్కడ మన కన్జ్యూమర్స్ అఫైర్స్ సెక్రటరీ గారు, ఆ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దానిలో మన సత్యనారాయణ రెడ్డి గారు, మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా రిప్రజెంట్ చేసినారు. సో నౌ బెంగాల్ నుంచి అవి ప్రొడ్యూస్ చేసి పంపించే ప్రయత్నం చేస్తామనేమో నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పినారు, దేశవ్యాప్తంగా ఉంటే సమస్య కాబట్టి పంపుతామన్నారు. నిజంగా మాకు ఒక్కరికే ఇప్పుడు 7 కోట్లు కావాలి సార్ బ్యాగులు, కష్టమైందని చెప్తే పంపుతామన్నారు. తర్వాత మిగిలే ఆప్షన్ ఏంటి, మన ముందు ఎఫ్సీఐ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి 100% ప్లాస్టిక్ బ్యాగ్స్లో తీసుకోవాలి. అప్పుడు ఏమైతే మనకంటే మస్తు దొరుకుతాయి ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు, ఆ తక్కువ మైక్రాన్స్ ఉండేది అది ఏదో ఉంటుంది, దాని ప్రకారం ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. ఆల్రెడీ మన సీఎస్ గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మాట్లాడితే మేము రెడీ సార్, 2 కోట్లని సప్లై ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇది కాని పరిస్థితుంటే ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ బ్యాగులు వడవలసి వస్తుంది, దానికి ఎఫ్సీఐ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇంకో మాట కూడా అనుకున్నాం ఏంటంటే, ఈ రోజు మనకి ఎందుకంటే మనం పంటలు పండే సమయం, చాలా బాధ కలుగుతూ ఉంది నాకు. వాస్తవంగా చెప్పానంటే ఫస్ట్ టైం సుమారు 40 లక్షల ఎకరాల వరి కోత వస్తుంది తెలంగాణ. వాస్తవానికి నేను ఈ కరోనా దరిద్రం లేకపోతే డ్యాన్స్ చేసి అంత సంతోషపడుతుంది, అంత బాగా రైతుల మధ్య ఉండాల్సిన పరిస్థితి. కానీ దురదృష్టం, మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఈ వైరస్లో చిక్కున్నాం. సరిగ్గా ధాన్యం కొనేదానికి నానా తంటాలు పడి డబ్బులు లేవు,
అయినా ఒక 30,000 కోట్లు సమకూర్చి మక్కలు వాటిలో మొత్తం కొనాలని చెప్పి నిర్ణయించినాం. సక్సెస్ఫుల్గా అది ప్రారంభమైంది. 7,000 సెంటర్లు సుమారు పెట్టినారు. చాలా విజయవంతం కొంటాం. అందులో ఇబ్బంది ఏం లేదు. డబ్బులు కూడా టైప్ చేసినాం కాబట్టి ఇబ్బంది లేదు. కొంటాం. ఈ బ్యాగుల సమస్య కూడా అధిగమిస్తాం. కానీ నేను మన సిఎస్ గారికి ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, ఇవి నిజంగా తెలంగాణ భారతదేశ ధాన్యాగారం అయి కూర్చున్నది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. చాలా ఇది తప్పది. ఇంకా ఒక 2 అడుగులు ముందుకు పోతే, సీతారామ కంప్లీట్ చేసుకుంటే, పాలమూరు ఎత్తిపోతల పూర్తయిపోతే, దేవాదల కూడా ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది, అవి కూడా కంప్లీట్ అయిపోతే, మొన్ననే టెండర్లు పిలిచినాం, దాని మీద కూడా కొంతమంది దరిద్రులు మాట్లాడినారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆపద్దని చెప్పి, అది భారీ ప్రాజెక్టు, దాని డబ్బులున్నాయి, లోన్ శాంక్షన్ ఉంది కాబట్టి, అది ముందుకు పోతనే ఉండాలి కాబట్టి, గవర్నమెంట్ కూడా ఆ వర్క్స్ ఎగ్జామ్స్ ఇచ్చింది కాబట్టి, ఆ కాళేశ్వరం 30 TMC కూడా అయిపోతే 1 కోటి ఎకరాలలో వరి కోసే పరిస్థితి కూడా వస్తున్నాం. 1 కోటి ఎకరాలు వర్షాకాలం పంటలు అంటే కోటి పైచిలు, 1,30,00,000 ఎకరాల దాకా పంటలు వస్తాయి. అందులో పారుదలతోనే 1 కోటి ఎకరాలు వరి కోసేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ చేరుకుంటున్నారు ఆ స్థాయికి. అప్పుడు దేశానికి ధాన్యాగారం అవుతుంది తెలంగాణ. కాబట్టి మరి ఈ గని బ్యాగుల పంచాయతీ అయింది మనకు పొద్దాక అని చెప్పి సిఎస్ గారికి, ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా చెప్పినాం. మన దగ్గర ఒక 2-3 కంపెనీలు పెట్టిపోయింది ఈ పంచాయతీ కంటే, మనకు పర్మనెంట్గా ఉంటుంది, కంపెనీ పెట్టుకున్న వాడు బతుకుతాడు, ఈ సప్లైకి మనకు కూడా బాధ లేకుండా కూడా చెప్పినాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కొంత సబ్సిడీ బిస్కెట్ ప్రోత్సాహం, జమీను గమీను ఇచ్చేసి 1-3 జూట్ మిల్స్ పెట్టేయండి, గన్ని బ్యాగ్స్ తయారు చేసి అని చెప్పినాం. ఆ ప్రయత్నాలు కూడా మనకి జరుగుతూ ఉంది. మనం ఆశించుదాం అంత చల్లగా ఉంటే ఆ పరిశ్రమ కూడా పెట్టుకుని ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఈ బీసీజీ చాలా పెద్ద సంస్థ, ఇది చాలా హైలీ బాగా అంటే బాగా రెప్యుటేషన్ ఉంది ఇంటర్నేషనల్. ఇది ఒక్క మన దేశం గురించి చేయలేదమ్మా. ఎంత ఇది ఒక మన దేశం రిపోర్ట్. ఇది ఇందాకనే చూసినాము మొత్తం ప్రపంచం మీద కరోనా ఎట్లుంటుంది. ఇది ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్, గణాంకాల ఆధారంగా చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒక మాట కూడా చెప్పిండు, ఇండియాలో మోస్ట్లీ టైం అంతా సమ్మర్ సీజను, దగ్గర దగ్గర 40 డిగ్రీస్ నుంచి 48 దాకా పోతారు వీళ్ళు తక్కువ ఉండొచ్చు అని కూడా చెప్పారు. జనరల్గా వైరస్ అనేది కోల్డ్ ఏరియాలు ఎక్కువ బతుకుతాయి, ఈ దీనికి తక్కువ బతుకుతాయి కాబట్టి, ఒక 300 పాయింట్ వాళ్ళు బతకాయి కాబట్టి మీకు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పాడు. ఒకవేళ కంటిన్యూ అయితే, చర్యలు తీసుకోకపోతే, లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు లేకపోతే, జూన్3 వరకు భయంకరంగా పీక్ పోతుందని చెప్పాడు. పీక్ తారాస్థాయికి పోతుందని చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఉన్నటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చే సంభవించే పరిస్థితి ఉంటుంది, ఇటలీలాగా స్పెయిన్లాగా అవుతామని చెప్పాడు. మన దేవుని దయ వల్ల మరి లాక్డౌన్ చేసుకున్నాం ఇప్పటికైతే. నేను ఇంకో మాట చెప్తాను ఇక్కడ, దయచేసి లాక్డౌన్ పొడిగించమని నేను డిమాండ్ చేసిన కదా, ఆ ప్రతిపాదన తెలంగాణ సమాజం ముందు, భారత సమాజం ముందు నేను పెట్టినా. ఇప్పుడు ఎందుకు కారణం, మెయిన్ కారణం ఏంటంటే, కష్టమో అష్టమో 3 వారాలు పెట్టుకున్నాం, 21 రోజులు పెట్టుకున్నాం, సిచ్యువేషన్ మొత్తం పోవాలని కోరుకున్నాం, అది పోలే. మొత్తం పోతుందేమో మనకు ఆ దరిద్రం అనుకోకపోతే పోలే, కంటిన్యూ ఉంది. మరి ఎగ్దాం గోళం తీసేస్తే, లాక్డౌన్ ఎత్తేస్తే, ఈ 21 రోజుల తపస్సు అంతా గంగలు కలిసినట్టే కదా, చేసిన కష్టం అంతా వేసి వృధా అయిపోయా, మళ్ళీ మనం మొదటికొచ్చింది. అది వైకుంఠం ఆట ఉండదు కదా, వైకుంఠ పాలి అని, దానిలో పెద్ద బాబు మింగినట్టే అయిపోయాయి. 21 డేస్ వాడ కష్టం అంతా, ఇంకో వారము 10 రోజులు 15 రోజులు ఓసుకుంటే కొంత దరికి చేరేది, కంట్రోల్ ఉండేది. డెఫినెట్గా నా నేనైతే ఆశిస్తున్నా, మనం ఇలా ఈ నిజాముద్దీన్ ఘటననే లేకపోతే ఆరాముగా ఉండే తెలంగాణ, మనకు అసలు ఇంత బాధ ఉంటుండగా, ఏదో రేపు కేసు ఆడోటి వచ్చేది కానీ ఇంత భయం పడే పరిస్థితి ఉండకపోవు. ఇది భయపడి మళ్ళీ మరో 3,000 మందిని మనకు అంటగట్టింది. ఈ 3,000 కానీ ఉంటుందా, ఇంకో 1,000 పోతుందా, తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు దీని మీద యుద్ధం, వీడు వాంతో మాట్లాడినా, వీంతో మాట్లాడినా, ఎక్కడ ఛాయ్ తాగిండు, ఎక్కడ టిఫిన్ తిన్నాడు, ఎన్ని వెతకాల్సి వస్తుంది అంటే, ఎంత కాంటాక్ట్ ఇట్లా తీయాల్సి వస్తుంది, చాలా కష్టం, టర్బులెంట్ జాబ్. ఆ మనిషి ఎక్కడెక్కడ పోయిందో ట్రాక్ చేయాలా, ఇంకా ఎవరిని కంటిస్తుంది, ఏం సంగతి, డేంజరస్ వైరస్ కాబట్టి అది లింక్ కట్ చేయడమే మన చేతిలో ఉండే. లింక్ కట్ చేయడానికంటే గొప్ప ఆయుధం ఏంది, ఓళ్ళని చోళ్ళు విస్తరించేదాన్ని లాక్డౌన్, అది అది బండసూత్రం, అది మంచిదని నేను అనుకుంటున్నా.
డబ్బును ఎవరికన్నా మీకు కోపం కూడా రావచ్చు, కానీ నేను భయపడ మంచి కోసం చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ప్రజల మంచి, సమాజం మంచి, అందరి మంచి దానిలో ఉంది కాబట్టి 100% దాంతో మంచి ఆశించే చెప్పుడు జరుగుతుంది తప్ప చెడ్డ ఆశించి కాదు. అది పరిస్థితి. అది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎస్ యూఆర్ రైట్. కొంత చోట్ల కొందరేమో కొద్ది రోజులు ఫాలో చేస్తుంది, కొంతమంది ఇష్టలేదని చెప్తున్నారు. ఒక రివ్యూ కావాలి దాని మీద, ఎక్కడ అవుతుంది ఏం సంగతి. దాని మీద నేను సిఎస్ గారిని కోరుతున్నా, ఇండస్ట్రీ మినిస్టర్ని కోరుతున్నా నేను ఒకసారి వెంటనే, ఎందుకంటే కేంద్రం కూడా దాన్ని ఆలోచన చేస్తారు. ఇండస్ట్రియల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి దేశంలో, ఈ లాక్డౌన్ కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళ మీ ఉండే ఇంపాక్ట్ ఏంది, పరిశ్రమవేత్తల మీద వాళ్ళు కొన్ని రాయితీలు ఇస్తారు, కొన్ని రకాల అడ్వాంటేజ్ కల్పిస్తారు. సపోజ్ మనం ఉన్నాం మన రాష్ట్రం, మనం దాదాపు 30,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీస్ ఉంటే అప్పు కడతాం మనం ఎవ్రీ ఇయర్. దాని డిఫర్మెంట్ కోరుతాం మనం ఇప్పుడు. మరి నాకు డబ్బే వస్తలేదు, నాకు యాడికలు కట్టాలి బాకీ. కాబట్టి ఇట్లా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఒక దేశం, ఒక వ్యవస్థ, దాన్ని అలుముకొని ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఏం చేయాలంటే కొన్ని పాలసీలు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రతిష్టంభన ఏర్పడితే ఏం చేస్తారు, ఎకనామీ స్లో డౌన్ అయితే ఏం చేస్తారు అని ఫార్ములాస్ ఉంటాయి. ఈరోజు నేను హిందూ పేపర్లో చదివిన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు రాసిండు ఒక ఆర్టికల్, చాలా బ్రహ్మాండంగా రాశారు ఆర్టికల్. న్యూస్ ఐటము హిందూ రిపోర్ట్ చేసింది, హిందూఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రామినెంట్ ఫ్రంట్ పేజ్లో ఉండే, పొద్దున్న చూస్తా ఉండి నేను చూసినాను. ఆయన చెప్పిండు ఇది ఆడుకోకాడికి ముగుస్తుంది, ఒక నెలలో రెండులో మూడు తిప్పర పడాలి, కానీ లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంటుంది దేశం మీద, భారత సమాజం మీద. దాని గురించి కూడా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి బుద్ధిజీవులు, ఎకానమిస్టులు, కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పిండు ఆయన. అట్లా ఆలోచన పనులు ఎవరైతే ఉంటారో చాలా చాలా సలహాలు ఇస్తారు. కాబట్టి భారత ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఆర్థికవేత్తల సమావేశం పిలవాల్సిందే, ముఖ్యమంత్రుల సమావేశం పిలవాల్సిందే, రాష్ట్రాల యొక్క స్థితిగతులు తెలుసుకోవాల్సిందే. అదంతా ముందు స్టెప్స్లో ఉంటుందమ్మ, 100% మనం ఒక దేశంగా పోవాల్సిందే. అందుకే నేను ఇంతకుముందు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ కూడా ఇవన్నీ ముందర ఉన్నాయి. ఇది బాధ్యతలు ఉన్న వాళ్ళకే ఉంటాయి అంచనాలు. సపోజ్ మన 12,000 కోట్లు రావాలి మనకు, కొత్తలేదు. 6 రోజులలో 2,400 వచ్చేది 6 కోట్లు వస్తే ఈ నెలకెంత వస్తుంది అన్నట్టు. 12,000 కోట్ల బదులు 12 కోట్లు 15 కోట్లు వస్తుంది. మరి ఏం చేయాలి, ఊకుంటామా, ప్రజలను చంపుకుంటామా? మరి మనలకు అన్నం ఎట్లా, కథ ఎట్లా, కార్ఖాన ఆలోచన చేసుకోవాలి కదా. మారటోరియం అనేది చాలా చిన్న మాట, మారటోరియం కాదు, టోటల్ అడ్జస్ట్మెంట్. దానికి అంతా రీకాస్ట్ చేస్తారు ఆల్ ఫైనాన్స్ సెక్రటరీస్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరు కలిసి కూర్చోవాల్సింది. ఎంటైర్ కంట్రీ ప్రాబ్లం కదా ఇది, ఒక ఊరిదో, ఒక పల్లెదో, ఒక రాష్ట్రంతో కాదు, మొత్తం దేశం, దేశానికి ఉన్న సమస్య కాబట్టి తప్పకుండా సీరియస్ థింకింగ్ చేసుకోవాల్సింది. ఈ ఈ విపత్కర పరిస్థితులలో కనీసం మినిమమ్స్తోని, లగ్జరీ లేకపోయినా, మనం బిర్యానీ పెట్టలేకపోయినా, సంతోషంగా ఉండలేకపోయినా, కనీసం ఆహార అవసరాలు తీరుస్తూ, ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఇండస్ట్రియల్ వర్కర్స్ వస్తలేదు, ఎట్లా ఆ గ్యాప్ ఎట్లా నింపుకోవాలి కదా. వాళ్ళు ఎవరికైనా మనం చంపుకోలేం కదా, వాళ్ళని తప్పకుండా వాళ్ళకి ఆడుకుంటూ నింపుకోవాల్సిందే. ఉన్నంతలో ఆహార కొరత రాకుండా, మినిమమ్స్ కొరత రాకుండా, చిన్నపిల్లల పాలు కొరత రాకుండా దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేది పెద్ద చింత. ఇది ఇది ప్రొలాంగ్ అయితే కష్టం. అందుకే నేను అనేది ఏంటంటే, ఒక నెల లాక్డౌన్ చేసుకుని 3 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడడం మంచిదే, కానీ ఒక నెల అయితే ఆగమాగంలో ఓపెన్ చేసి 100,000 మంది చచ్చులు పెట్టి, సింగపూరేనా, సింగపూర్ వన్ మంత్ కాదు, ముందు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకున్నారు, సింగపూరే కదా, వాళ్ళు పోదులు పెట్టిన ఆయనతో ఓపెన్ చేసింది. దానివల్ల మనకి ఇంత చిన్నదని చిన్న 55 లక్షలు ఉంటుంది అంత జనాభా, 60 లక్షలు 70 లక్షలు లోపల రాకుండా నేనైతే గాయన్నే కంట్రోల్ చేసి, అది ఇంత ఊరు కూడా చిన్నది, ఆ దేశం కూడా ఒక సిటీ, మన హైదరాబాద్ సిటీ అంత ఉండదు. వాళ్ళే కంట్రోల్ చేయలేక మళ్ళీ పెట్టింది, ఇప్పుడు 1 మంత్ లాక్డౌన్ పెట్టి పరిస్థితి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చైనా కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి మొత్తం ప్రపంచం, మానవ జాతే ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలోచనలు కాదు, ఎబో వీ షుడ్ రైజ్ ఎబో ఆల్, అన్నిటికీ మించి మనం రైజ్ అయ్యి అన్ని పరిస్థితులను చక్కబెట్టుకుంటాడు. వస్తే గ్యాప్స్ తప్పకుండా వారు అన్నట్టు, ఇండస్ట్రీ దీనిలో రావచ్చు, రేపు ఇంకో దగ్గర కూడా రావచ్చు, ఎక్కడ వచ్చినా ఎదుర్కొని ప్రతి వ్యక్తిని పొట్ట నింపుకొని కాపాడుకోవాలి. ఏం చేస్తామని ఇప్పుడు గత్యంతరం లేదు మనం, పప్పో పులుసో తిని కలివ గంజో తాగి బతకాలి, ఉన్నంతలో నిలబెట్టుకోవాలి, మళ్ళీ ముందుకు అందరం శక్తి కూడా తీసుకొని మళ్ళీ అభివృద్ధి చెందాలి. దట్ ఇస్ ఓన్లీ వే, వేరే మార్గం కూడా మన ముందు లేదు. థ్యాంక్ యూ.
100% ఇద్దాం. మీ దృష్టిలో ఉంటే చెప్పండి, మేము కూడా ఆల్రెడీ చెప్పినాము. నేను కోరేది ఒకటే బ్రదర్, మీరు చెప్పిన 100% మంచి పాయింట్. ఎందుకంటే కార్డు లేకుండా పని ఉంటేనేమో కుల్లా ఉంటే అన్న పోతుంటే కూలీ వేసుకోడు, ఏదో చేసుకుంటే పాపం బతుకుతాడు, ఏదైనా పని దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి ఒక్క మనిషి కూడా ఉపవాసం ఉండద్దు నేను కోరుతున్నా. రేషన్ కార్డు లేకనో ఇంకో కారణం చేతనో ఇంకో కారణం చేతనో ఎవరన్నా ప్రజలు ఆకలికి గురైతే దయచేసి ఆ గ్రామ సర్పంచులు కానీ ఆ కౌన్సిలర్లు కానీ పార్టీ రైతంగా ఆలోచన చేసి అటువంటి ప్రజలు ఉన్నట్టయితే వెంటనే రిపోర్ట్ చేయండి. అక్కడ MRO చేయండి, అక్కడ మున్సిపల్ కమిషనర్ చేయండి, స్థానిక అధికారులకు చేయండి, మీ ఎమ్మెల్యేకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. మీరు ఏదో పద్ధతి ద్వారా తెలియజేయండి, వెంటనే వాళ్ళని ఆదుకుందాం. 100% ఆదుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఆదుకుంటాం, మన వాళ్ళని ఎందుకు ఆదుకోం, గ్యారంటీగా ఆదుకుంటాం. పద్దెనిమిది ఇయ్యలేదమ్మా, ఇయ్యలేదు తప్పది. మేము చెప్పిన 12 కిలోలు ఇస్తున్నాం ఈ మంత్కి కదా, మేము ఇచ్చిందే ఈ మంత్ కదా. మార్చి నెల రేషన్ ఏదైతే ఉందో అంత ముందే ఇచ్చినాం. March 15 ఆ మన లాక్డౌన్ కన్నా జస్ట్ 1-2 డేస్ బిఫోరే కమిట్ ఇచ్చేసినాం ఆ మంత్. డెలివరీ అయిపోయింది. మేము ఇచ్చింది ఏప్రిల్ మంత్కే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, మేము ఇచ్చింది కూడా ఏప్రిల్ మంత్కే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు కాదు, మేము వేరు కాదు, నేను లాస్ట్ టైమే చెప్పిన. ప్రైమ్ మినిస్టర్ కూడా 10 సార్లు అప్పీల్ చేసిన నేను. మేమి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రధానమంత్రి స్థాయిలో ఆయన అప్పీల్ చేసిన, ఎందుకంటే దయచేసి ఇలా పార్టీ రాజకీయాలు పెట్టకండి, మేము ఒకటిత్తనం కాబట్టి మీరు 2 ఇత్తనమని ఇలా ప్యాకేజీలు ఇవ్వకండి. ఎన్ని రోజులు కొట్లాడవలసో ఈ సమస్య, దేశాన్ని చదువుకోవాలి, ఉన్నంతలు దేశానికి అన్నం పెట్టుకోవాలి. కాబట్టి మేము ఇచ్చేది మీరు ఇచ్చేది కలిపి అవసరాన్ని బట్టి ఇవ్వండి, అధికంగా పోయి అనవసరంగా ఇరగబడకుండా అని చెప్పిండి నేను. తప్ప మేము ఇచ్చేది వేరే అనుకోకండి, అది ప్రజల సొత్తే ఇది ప్రజల సొత్తే, రెండు కలిపి అవసరం ఎంతనో కనీస అవసరం ఎంతనో అంత ఇచ్చుకుంటూ పోండి అని చెప్పిండు. మేము అదే పాలసీ అవలంబిస్తున్నాం. వాళ్ళు ఇచ్చేది కొంత సాయం ఉండదు, కేంద్రం నుంచి వచ్చేది మనది కొత్త ఉంటుంది, చేసుకుంటాం. ఒక దారి వారు అన్నట్టు దారి లేని వాళ్ళు ఉన్నారు, వీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ గ్యాప్ వర్కర్స్కి రాకపోవచ్చు, రేపు ఇంకేదైనా రిపోర్ట్ కావచ్చు. కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొనే పరిస్థితులు ముందు పోతాం. ఒకటే ఒకటే మళ్ళొకసారి కోరుతాం, ఎవలకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా స్థానిక అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎవరుంటే వారికి మీరు రిపోర్ట్ చేయండి, సమాచారం ఎక్స్టెండ్ చేయండి, తప్పకుండా చర్య తీసుకుందాం. నేనేమంటున్నాడు, ఇక్కడ ఇట్టుంటుంది ఈ ఫాల్స్ రిపోర్టర్ కాల పాత ఇట్టుంటుంది. తెలంగాణలో జూన్ 3 కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది, కరెక్టేనా? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిన పెట్టింది. ఇదేంటి ఇది కాదు ఎకనామిక్ టైమ్స్? అది దీన్ని ఏమన్నది సన్నాక దరిద్రుడా? అందుకని బుర్ర ఉన్న ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా, ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తే, హిందీలో చెప్తే, ఇంకేమైనా వేరే ఇట్లుంటుంది. ఇది బాధ కలిగించేది. ఏం ఊగిసలాట లేదండి, అన్ని బంద్ అయిపోయినాయి. ఇంకా ఊగిసలాట ఎక్కడ తింది, అన్ని బంద్. ఎప్పుడు తెరుతారో ఎవరో తెలియదు, ఎవరో తెలియదండి, నిజం చెప్తున్నాను నేను. ఏం ఊగిసలాట లేదు, ఏం కథ లేదు, అంతా ఉన్నదన్నట్టే ఉన్నది. ఏం జరుగుతుందో టైంని బట్టి నిర్ణయం తప్ప ఇంకోటి అని ఏం లేదు. అది ఏం చేద్దాం ఆలోచిద్దాం కదా, మనం ఎట్లా నిర్ణయం చేస్తాం ఇప్పుడు? అదే నేను చెప్ప ముందు బతుకుంటే కదా అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్, ఆ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా బతుకుంటే బాగా తినచ్చు. కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి బ్రదర్, మీకు ఎందుకేమో అనుభవం లేదు. కొంతమంది మన హైదరాబాద్ సంస్థానం ఇండియాలో వెళ్ళినమైంది, నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు. అప్పుడు HSC అని ఉండేది, 8 సార్లు 9 సార్లు డుక్కి కొట్టిన వాళ్ళు. వాళ్ళు కూడా అంటే అప్పుడు ఏం చేయండి, ఆల్ ఇండియాలో కలిసిపోయింది కదా అప్పుడు, ఇప్పుడు జైహింద్ బ్యాచ్ అని ఆల్ పాస్ అన్నారు, అలా పాస్ అయిపోయింది వాళ్ళు. అప్పుడు ఏంటంటే పోరాటాలు జరిగి, లుల్లు అయ్యి, గడబడ అయ్యి, యుద్ధం అయ్యి, మన్నయ్య అంత గడబడ గడబడ జరిగింది. అట్లా పాస్ అయిన వాళ్ళు కొంతమంది జడ్జిలు కూడా అయింది, అది చాలా పెద్దవాళ్ళు అయింది, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జాబ్స్ చేసిండు, అనేకమైన IAS అధికారి కూడా అయింది. దాని నుంచి వాడు అక్కడ ఎందుకో తట్టుకున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడ్డాడు, చదువుకున్నాడు. నాకు తెలిసిన ఉన్నాడు, మా ఊరాయన ఉన్నాడు ఒక ఆయన, చాలా పెద్ద న్యాయకోవిడు అయింది. చెప్పండి చెప్పండి. అట్లా ఇవన్నీ సందర్భాలు ఉంటాయి, కొన్ని కొన్ని సందర్భాలు
యుద్ధాలు వచ్చినప్పుడు కొన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంభవించే గమ్మత్తుగా, అయితే మనం కర్తలం దర్తలం కాదు. ఏమి జరగాలి, ఎట్లా జరగాలి? ఇంకోటి నేను ఇంకో మాట చెప్తున్నా, నలుగురితో నారాయణ కదా, మనం ఒక దేశంలో పెద్ద దేశంలో అంతర్భాగం. వీ కెనాట్ బి ఇండిపెండెంట్. ఖచ్చితంగా దేశం ఏం చేస్తుంది, దేశం ఎంత రియాక్ట్ అవుతుంది, వాళ్ళతో పాటు మనం కలిసి సాగాల్సిందే. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నానంటే, మన రాష్ట్రంలో ఉండేటియే 1.3 కోటి కుటుంబాలు, 87.5 లక్షల రేషన్ కార్డుని మరి అందరికీ ఇట్లా పోదా బాధ ఇదంత లిమిట్. నాకు మరి నేనేం చేయాలి దానికి, నన్ను ఏం చేయమంట చెప్పు. నేను తినేది 2 ముక్కలు, నువ్వు బంద్ చేస్తే 10 మందికి వస్తానని బంద్ చేయమంటే బంద్ చేస్తా. చేస్తా, ఇంకా చాలామంది చెప్పిన చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చేద్దాం. లేవు కాదు, ఇప్పుడు టైంలో గరీబత్వం ఉంది, ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు మీకు తెలిసి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే మనం లేము. అట్లనే హెల్త్ సిబ్బంది, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు, వాళ్ళ లైఫ్ రిస్క్ వేస్తున్నారు. ఈ గొప్ప డబ్బు కాదు నేను ఇచ్చింది, ఒక ప్రోత్సాహకం, ఒక గుడ్ విల్ మన సమాజం తరఫున, వాళ్ళకు ఒక సాల్యూట్, ఒక గౌరవం. ఇట్స్ నాట్ మెటీరియల్, వాస్తవం చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్. అది మొన్ననే నేను పోలీసు లీడర్లు ప్రదర్శించినాము, అది పెద్ద ఫోర్స్, అది 60,000 మంది పైచిల్కుంటారు. మళ్ళీ ముందు పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసుకుందాం. థ్యాంక్ యూ.